ఉన్నాయా రాజన్న ఒరే ఏడుకొండలో అయ్యా వస్తున్నాం వస్తున్నాం వచ్చేసాం నేను చెప్పినవన్నీ సిద్ధం చేసావా అన్ని సిద్ధం చేసాం సార్ వెరీ గుడ్ ఇందులోనేమో సున్నుండలు ఇందులో పూతరేకులు అందులో తొక్కుడు లడ్డులు అవతల బందర మిఠాయి అవి తెలుస్తూనే ఉన్నాయలేవో అరటిపళ్ళు తీసుకెళ్లి కార్లో పెట్టండి అయ్యగారు మీకున్నది ఒక్కగానొక్క అబ్బాయి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు అవునా అండి పట్నంలో ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు మరి 4 రోజుల్లో పరీక్షలు అయిపోతాయి అబ్బాయి గారు ఇక్కడికే వచ్చేస్తారు మరి అటువంటి అప్పుడు ఇవన్నీ అక్కడికి తీసుకువెళ్ళడం ఎందుకండి చూడుకున్నాయా రేపు కాలేజీలో ఆటల పోటీలు ఉన్నాయి కదా మరేనండి ఆ పోటీల్లో మన వాడు ఫస్ట్ రావాలంటే ఇవన్నీ తినాల్సి ఓహో ఇవన్నీ తింటేనే కానీ ఆటల పోటీలో ఫస్ట్ రారా సార్ అవునయ్యా అయినా కాలేజీలో ఏం తిండి పెడతారు వీడేం తింటాడు అసలు ఆ తిండిలో విటమిన్ సి ఉన్నాయి బలమే ఉంది అందుకే మన ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసిన ఈ పదార్థాలు వాడు తినాలి ఫస్ట్ రావాలి ఈనాడు మన కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథి మన కాలేజీ వ్యవస్థాపకులు దానకర్ణుడిగా పేరుగాంచిన రాజా భూపతిరావు గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఆహ్వానాన్ని మన్నించి కళాశాలకు వచ్చారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఉన్నదంతా ఊరందరికీ పంచి పాపం చిరిగిపోయాడు దానకర్ణుడు ఇప్పుడు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది మిస్టర్ ఆర్ శ్రీనివాసరావు ఎంఏ ఫైనల్ విద్యార్థి ద రియల్ హీరో విన్నర్ ఆఫ్ ఆల్ ది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డోంట్ వరీ భూపతిరావు నాకు ఏదో కొంచెం తల తిరిగినట్టుగా ఉందండి వాసు ఎస్ డాడ్ కూర్చో వచ్చే నెలలో నీ పెళ్ళి పెళ్ళే ఏమిటి డాడీ నాకు ఇలాంటి షాకింగ్ న్యూస్ ఇస్తే నేను అసలు తట్టుకోలేను అయినా నా పెళ్ళికి అప్పుడేం తొందర తొందర ఉందిరా ఉంది నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటే 60 మంది ఆడపిల్లలు అటు ఇటు భరతనాట్యం చేస్తున్నారు నేను కళ్ళారా చూశాను అప్పుడే ఒక అమ్మాయి నీతో మాట కూడా కలిపేసింది మాట కలపడం ఏంటి డాడీ మనసు కూడా ఇచ్చేసింది డాడీ ఇస్తే వాపసు చేయి ఇదిగో నిన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తే ఈ అమ్మాయి నిన్ను గద్దలా తనికెళ్ళిపోతుంది అందుకే పెళ్లికి సిద్ధంగా ఉండు డాడీ నువ్వు నా మాట కాదనే నమ్మకం నాకుంది నమ్మకం ఉండొచ్చురా కానీ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు చెయ్యండి డాడీ అది సరేరా పరీక్షలు అవగానే ఇంటికి వచ్చి నిన్ను వదిలేను ఉండలేను తప్పకుండా వస్తావు కదా వస్తా కానీ ఓ షరతు నువ్వు నా మాట కాదనకూడదు నేనెందుకు కాదంటాను రా నీ మాట వింటాను విద్యార్థి దశ మనిషి జీవితంలో ఎంతో విచిత్రమైంది ఎంతో విలువైంది కూడా నిజమే వాసు ఇంతకాలం ఏ బాధ్యత లేకుండా హాయిగా చదువుకున్నాం యూఆర్ రైట్ రేపటి నుంచి మనం కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాం బరువులు బాధ్యతలు ఎన్నెన్నో రాబోయే జీవితం కొంతమందికి ఆనందంగాను మరికొంతమందికి విషాదకరంగానూ ఉంటుంది అయినా ఎవరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పగలరు ఏమిటి ఆలోచిస్తున్నాం నీ గురించి ఆలోచిస్తున్నాను మీ నాన్నగారిని తలుచుకుంటుంటే భయంగా ఉందా గీత నిజం చెప్పాలంటే మా నాన్నగారికి నేనే సర్వస్వం నేనే లోకం చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న నన్ను తల్లి తండ్రి దైవం సర్వం తానే నన్ను పెంచారు ఆయనకు నేనంటే పిచ్చి ప్రేమ అయితే నాకు పోటీ అన్నమాట అంటే ఆయనది పిచ్చి ప్రేమ నాది ప్రేమ పిచ్చి
యూ నాట్ ఏ గర్ల్. ఆహా, అయితే నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు అన్నమాట. వాసు, నువ్వు అర్జెంట్ గా బయలుదేరి, నాతో పాటు మా ఊరు రావాలి. అంటే నీతో పాటు మీ ఊరు రావాలా? మీ ఊరు రావాలంటే 4 రోజులు ఆగాలి, 10 మందిని పిలవాలి, 23 ముళ్ళు వేయాలి. సరే, 3 ముళ్ళు వేయాలి. 4 రోజులు ఆగడమే. ఆఫ్టర్ ఆల్, 4 రోజులు కూడా ఆగలేవా? ఇప్పుడు 3 రోజులు ఆగు. అది కాదు వాసు, మా నాన్న కొరియా మనిషి. కోతలేకుంటాడా? తుపాకీ పట్టుకుని ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటారు. అరే ఎందుకు, గోర్ఖాలు ఉంటారు కదా. నీకే కదా చెప్పేది. నాకే చెప్పు. 25 మంది పెళ్లి కొడుకులు లైన్ లో నిలబడి ఉంటారు, కాదంటే కాల్చి పారేస్తారు. మా నాన్నగారు సంగతి నీకు తెలియదు. అజాను బాహుడు, అరవింద దళాక్షుడు, కాకపోతే మీ నాన్నగారు లాగా తుపాకీ కాల్చడం ఉంటుండవు. కైమా కత్తి చూడు, ఇంత పెద్ద కత్తి తీసుకునే. వాసు, నువ్వు మా ఇంటికి వచ్చి తీరాలి. ఎందుకు? 26 పెళ్లి కొడుకు మీ ఇంటి ముందు క్యూలో కూర్చోడానికి? నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. నువ్వు మా ఇంటికి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. హంత పని చేయకు, హంత పని చేయకు. ఎందుకంటే హత్య ఆత్మహత్య తెలుసుకోలేక పోలీసులు కన్ఫ్యూజన్ అరెస్ట్ చేస్తారు. సాహో బ్రతుకు మీ కూతురాలు లేడు. అరే మీ కురేనన్న, ఆయనతో తెలుసుకోరా. ఓకే, హ్యాపీ స్మైల్ మ్యాన్. గున్నయ్యా. అయ్యా, అబ్బాయి గది రెడీ చేసావా? రెడీ సార్. గోడ గడియారం ముళ్ళు కరెక్ట్ చేశాను. క్యాలెండర్ తేదీ మార్చాను సార్. కూజాలో పూలు, తాజా పూలు పెట్టించాను. ఇకనే ఉద్యోగం మిగిలిపోయింది. అమ్మయ్యా, మా వాడికి నాలాగే అన్ని కరెక్ట్ గా ఉండాలయ్యా, లేకపోతే దుంప తెంచేస్తాడు. అలాగా అండి. ఏమిటలాగా, కిందటి సారి దుప్పటి రంగు సరిగ్గా లేదని ఆ దైవాదీనంగా ఉద్యోగం అన్నట్లు దుప్పట్లవి చక్కగా పరిపించాను సార్. వెరీ గుడ్. ఒరే వాసు, ఇక నువ్వు రావడమే తరువాయి, నీ ఆలస్యాన్ని గుండెకే తట్టుకోలేదురా. సార్, టెలిగ్రామ్ సార్. టెలిగ్రామా సార్? అబ్బాయి గారి దగ్గర నుంచి ఉందండి. అబ్బాయి దగ్గర నుంచి? అరే అబ్బాయిని రమ్మంటే టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటయ్యా? ఏమైంది సార్? ఉన్నాయా? అయ్యా, అబ్బాయి కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసామా? చేశాం కదా సార్. వాడి రాక్ కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నావా? చూస్తున్నాం కదా సార్. కానీ రాస్కెల్ ఫూల్, వాడేదో ఊరెళ్ళి అంటే 4 రోజుల తర్వాత తిరిగి వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఓ అంతే కదా. అంటే ఏమిటయ్యా, ఇంకో 4 రోజులు వాడిని చూడకపోతే నేనేమైపోతాను నీకేం తెలుసు. వాడు వాడు రాని, వాడితో మాట్లాడలేక మాట్లాడు. అసలు వాడి మొహమే చూడు. తవర అంటారే కానీ మీ మనసు నాకు తెలీదు. మనం మొదటిసారి కలుసుకున్న రోజు తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వుస్తుంది. ఆ రోజు మాత్రం జీవితంలో మర్చిపోలేను. యు రిమెంబర్ ఇట్? ఓ yes, I very much remember it. బుద్ధి మీకు నాకే లేనప్పుడు ఫుట్బాల్ కి ఎలా ఉంటుంది చెప్పండి. నాన్సెన్స్, ఆడపిల్లని కావాలని ఫుట్బాల్ తో కొడతారా? డబుల్ నాన్సెన్స్. ఫుట్బాల్ కి ఏం తెలుస్తుంది మీరు ఆడపిల్లని? ఫుట్బాల్ గ్రౌండ్ పక్కన ఫుట్ పాత్ మీద దర్జాగా నడిచిన నడవటం మీ తప్పు. ఇట్స్ అవర్ ఫండమెంటల్ మిస్టేక్. అయితే నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన చోట నడుస్తాను. అయితే దాని ఇష్టం, దాని ఇష్టం వచ్చిన చోట తగులుతుంది. ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది. మైండ్ యువర్ టంగ్. మిస్, మై టంగ్ హ్యాస్ నో మైండ్. ఐఎమ్ సారీ, హౌ కుడ్ యు మైండ్ ఎట్ ఆల్? షట్ అప్. యు షట్ అప్. యువర్ మదర్ షట్ అప్. యువర్ ఫాదర్ షట్ అప్. Your father shut up. Your grandfather shut up. Your great grandfather shut up. You shut up. We'll be right back.
ఒక్కొక్కరో అన్నది కడి కోరుకో అన్నది జోడి ఒక్కొక్కరో అన్నది కడి కోరుకో అన్నది జోడి ఇడు వేడెక్కి వేటాడుతుంటే కువగూడెక్కి వెంటాడుతుంటే వాటంగా ఉన్నది పెట్ట నా వయ్యారి వల్లంకి పెట్ట వాటంగా ఉన్నది పెట్ట నా వయ్యారి వల్లంకి పెట్ట మనసిచ్చుకుంటా మల్లెళ్ళు మాటేసి ఉంటా మన్నించి మనసిచ్చుకుంటా ఒక్కొక్కరో అన్నది కోడి ఇప్పుడే అన్నది గీటి అరకొక్కరో అన్నది కోడి కోరుకో అన్నది జోడి కళ్ళుపై పెట్టి వేటాడుతుంటే వెళ్ళు వేడెక్కి వెంటాడుతుంటే అరవాటంగా ఉన్నది పెట్ట నా వయ్యారి మల్లంకి పెట్ట ఒంటికున్న ఈడంతా మంట పెట్ట మా పటేళ్ళ నేను వచ్చి మల్లెలెట్ట ఒక్కొక్కరో అన్నది కడి కోరుకో అన్నది జోడి ఎక్కి వేటాడుతుంటే గువ్వ కూడెక్కి వెంటాడుతుంటే ఐవాటంగా ఉన్నది పెట్ట నా వయ్యారి వల్లంకి పెట్ట మహానుభావుడు తీరిగ్గా తీస్తున్నాడు ఆమదం తాగినట్టు ఆహా అదృష్టవంతులం వెంటనే తెచ్చేసాడు బయట తల్లి అంటే మాట నమస్కారం అమ్మగారు బాగున్నారండి నమస్కారం నమస్కారం అమ్మగారు అయ్యారు ఇద్దరు బాగున్నారు ఏంటండి నీకు ఏమైంది అతనికి అదేంటి నిన్ను చూడగానే అలా పారిపోతున్నాడు అదే నాకు అర్థం కావట్లేదు గీత జ్ఞాపకుందా ఆ రోజు స్టేజ్ మీద ఒక ముసలాన్ని నన్ను చూడగానే పడిపోయాడే మరి ఇవాడు ఈ బయట తల్లిని చూడగానే పారిపోతున్నాడు కొంపదీసి నేనేం దియ్యాను
ఏంటో డామ్ డామ్ దీపాలు అయితే చాలవలేదుగా దీపాలు కాదు నిజం తుపాకీయే అమ్మా ఏమిటి పిట్టల వర్షం ఏమిటి పవరాల వర్షం బాసు ఇక్కడ పిట్టలు పడినా మనుషులు పడినా ఆశ్చర్యపడక్కర్లేదు మా డాడీ ఆర్మీలో పనిచేస్తారని చెప్పాను కా ఓ ఐఎమ్ సారీ మర్చిపోయాను మీ డాడీ పిట్టలు దొరకదు టోపీ గిట్టి ఓ ఐఎమ్ సారీ జపాన్ జపాన్ సార్ అవతల పెట్టబడింది ఎవడు వెళ్ళి కొట్టకుండా పట్రా అమ్మాయి గారు వస్తున్నారు సార్ చెప్పనిస్తే పైకి దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందయ్యా జాగ్రఫీ కొరియా యుద్ధంలో కొన్ని వందల మంది శత్రువులు బలిగొన్నది తుపాకీ హండ్రెడ్స్ హండ్రెడ్స్ మై గాడ్ వెరీ హ్యాపీ టు మీట్ యు సర్ ద ప్లెజర్ ఇస్ మైన్ యంగ్ మ్యాన్ సర్ 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 నా హ్యాండ్ సర్ ప్లీజ్ సో యువర్ నేమ్ ఇస్ వాసు yes మే ప్లీజ్ సిట్ వెల్కమ్ థాంక్ యు మై నేమ్ ఇస్ కింగ్ 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 సర్ ఎక్స్క్యూజ్ మీ ఆర్ యు క్రిస్టియన్స్ నో నాట్ అట్ ఆల్ పూర్తి పేరు నోకరాజు కట్ నోక అండ్ రాజు ఇస్ కింగ్ ఐ సీ గుడ్ థింగ్ సార్ మీరు అపార్థం చేసుకోకపోతే ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ యువర్ క్వీన్ 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 యు మీన్ మై రైట్ yes sir you are right you are 100% correct నేను కొరియా యుద్ధంలో మేజర్ గా ఉన్నప్పుడు పటాలంత గడగడలాడుతున్నా ఎప్పుడు పోయి నేచురల్లీ మా క్వీన్ నన్నే హాల్ట్ ఉంటుందయా మీరు గడగడలాడిపోతున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళని తుపాకీ చూపించి బెదిరించదని ఎన్నిసార్లు చెప్పాను చూసావా చూసావా పటాలానికి ఎంత సర్దారైనా ఇంట్లో పెళ్ళానికి ముగిడే ఆ మాట మాత్రం మర్చిపోకండి అది సరే వాసు అని మన గీత ఫ్రెండ్ నమస్కారం పాపం బాగా ఆకలిస్తున్నట్టుంది ఇప్పుడే పెట్టగొట్టాను జపాన్ గారు తీసుకొస్తాడు బాగా ఫ్రై చేసే చాలండి కొంచెం వేసుకో బాబు చాలండి హాల్ట్ చూడు తయారు ఆహారం దగ్గర మొహమాట పడకూడదు ఆత్మీయులు అని చెప్పి బలవంత పెట్టకూడదు ఇలాగే ఒకసారి ఏం జరిగిందంటే నేను పాకిస్తాన్ మిలిటరీ ఫ్రంట్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద గాలివాన వచ్చి ఉన్న ఫుడ్ అంతా కొట్టుకుపోయిందయ్యా ఉన్నది కొద్ది ఫుడ్ భోజనాల దగ్గర ఏమిటండి మాటలు అబ్బాయిని భోంచేస్తారా లేదా చెప్పనివ్వండి ఆంటీ నాకు మిలిటరీ వాళ్ళంటే చాలా ఇష్టం ఎందుకంటే నవ్వుతూనే వాళ్ళ ప్రాణాలు దేశాన్ని కనిపిస్తారు వండర్ఫుల్ యు కాట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్ వాసు నీకున్న పర్సనాలిటీకి 14 ఇంచెస్ సార్ దట్స్ వై నీ చదువుకి నీ పర్సనాలిటీకి ఉంటే ఓ 5 ఇయర్స్ లో మేజర్ జనరల్ అయిపోతాం డాడీ నా ఫ్రెండ్ మిలిటరీలో చేరడానికి నేను ఒప్పుకోను ఎందుకని అబ్బాయి ఏమిటండి మీరు మరీను ఇదిగో ఇదే ఇదే నాకు నచ్చదు పిరికి వాడున్నవాడు ఎవడైనా సరే వాడు ఎక్కడున్నా సరే నాకు ప్రబల శత్రువు అసలు వాట్స్ ద మ్యాటర్ నో మ్యాటర్ సార్ వాసు కేవలం నీ ఫ్రెండేనా లేకపోతే కమాన్ చెప్పమ్మా డాడీ నేను వాసు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను వెల్ చూడమ్మా ఈ ప్రేమ అనేది ఎంత విలువైనదో అంత ప్రమాదమైంది వెరీ డేంజరస్ సార్ సారీ సార్ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈ ప్రేమ అనేది వచనం లాంటిది దీన్ని వివాహం అనే ఉంగరంలో బంధించినప్పుడే దీని విలువ లేకపోతే ఇట్ ఇస్ ది మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ ఆన్ ఎర్త్ వాట్ యు సే ఆహా వాట్ ఎ స్టేట్మెంట్ హెడ్స్ ఆఫ్ థాంక్యూ వన్స్ మోర్ నో మెన్షన్ ఆ ముందు భోజనం చేయండి తర్వాత తిరిగి ఆలోచిద్దాం ఇంకా ఆలోచించడానికి ఏమి సార్ వాట్ యు మీన్ పెళ్ళి అంటే మాట్లాడయా కానీ కానీ సిప్పాయి గారి దగ్గర పెట్టిన లక్షలు లక్షలు మూలుగుతున్నాయా 10 లక్షలు ఐదు నువ్వు వట్టుకుపో ఐదు నాకు పారి గమ్మున వెళ్ళిపోయా
ఇతడు నిజంగా నీ మీద ప్రేమతో వచ్చాడో నా డబ్బు మీద మోజుతో వచ్చాడో తెలుసుకోవాలని పరీక్ష పెట్టాను. నెగ్గాడు. హెస్ ప్రూవ్ దట్ హీస్ ఆనెస్ట్ బాయ్. నేను నిజాయితీకి ఎంతో గర్విస్తున్నాను. నేను కూడా గర్విస్తున్నాను. కానీ వాసు, నువ్వు నిజంగా నా డబ్బు కోసం వచ్చినట్టయితే ఈసరికి రెండు గుళ్ళు నీ గుండెల్లోంచి దూసుకుపోయిండే. అయ్యో ఏంటది, ఇలా ఎవడు ముంచాడు? ముందు మీ ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటండి మళ్ళీ వచ్చింది? నీ రూమ్ అటు, అమ్మా నీ రూమ్ ఇటు. ప్రస్తుతానికి మనుషులు కావు, మనుషులే చచ్చి దెయ్యాలే పీకు తిట్టారు. నేను మనిషిని చూడు, చేతులు రెండు, అది ఒబాచి రింగు. దిగు దిగు, గుర్రం ఎక్కడంటే దిగు. అయితే నిజంగా మీరు దెయ్యం కాదన్నమాట బాబు? నేను మనిషినయ్యా. మనిషేనన్నమాట? అయితే చిన్నబాబు తవరు కాదండి బాబు, ఇంతకి తవరెవరు బాబు? నేను ఎవరు తర్వాత చెప్తాను, కానీ నువ్వు పొద్దున్న నుంచి చిన్నబాబు చిన్నబాబు కలవరిస్తున్నావే, ఇంతకీ ఆ చిన్నబాబు ఎవరు? చిన్నబాబు అంటే ఈ ఊరు జమీందారు గారు అబ్బాయి గారు అండి. 25 ఏళ్ల క్రితం పాపం అర్ధాంతరంగా చచ్చిపోయారండి బాబు. ఆరత్సం తమలాగే ఉండేవారు బాబు. మరి ఆయన బంగళాది? అదిగోండి ఆ తోట వెనకట్లా తెల్లగా పడిపోయిన గోడలు కనబడుతున్నాయే, అదే దివానం బాబు. అప్పుడు ఇప్పుడు పాడు పడిపోయింది అనుకోండి, అందులో ఇప్పుడే ఎవరో ఉండటం లేదు బాబు. చిన్నబాబు
నేను మీ చిన్నబాబును కాదు, వారిని పోలిన మనిషి. మీరు మా చిన్నబాబు కాదా? ఎంత విచిత్రం! ఒక్క క్షణంలో నా మనస్సు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మా చిన్నబాబు కళ్ళ ముందుకు నడిచి వచ్చాడా అనిపించింది. ఇంతకీ ఎవరండి ఆ చిన్నబాబు? మా ప్రాణంలో ప్రాణం బాబు. ఒకప్పుడు ఈ ఊరు ఊరికే వెలుగు. మా పెద్దబాబు గారికి, వంశానికి ఆశా జ్యోతి బాబు. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నా పెద్దబాబు గారి ఆనందాన్ని గర్వాన్ని చూసి కన్ను కుట్టి ఆ దేవుడే తీసుకుపోయాడు బాబు. ఆ బాబు గారే ఉంటే ఈ ఇల్లు, ఈ ఊరు, మేమంతా ఇలా ఉండేవాళ్ళమే కాదు బాబు. మీ పేరు? రంగయ్య. తరతరాలుగా మా పెద్దబాబు గారికి సేవలు చేసుకుంటూ తరించిన వంశం మాది. ఈ కళ్ళతోటి వారి గొప్పతనాన్ని, పతనాన్ని రెంటిని చూసి చావక మిగిలిన పాపిస్తాడు. ఇంతకీ మీ చిన్నబాబు గారు ఎలా పోయారు? అదో పెద్ద కథ బాబు. ఆ రోజుల్లో ఈ ఇంటిని 2 గ్రహాలు పట్టాయి. అవి కుట్ర చేసి ఈ ఆస్తికి వారసుడైన చిన్నబాబుని తప్పుడు దోవలు పట్టించాలని చెప్పరాని పనులు చేయించాయి. గరుడాచలం, బాబు గారు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. బాబు గారు ఇంకో పెగ్ తీసుకోండి. పొద్దున గారు ఎప్పటికే ఎక్కువ. చిన్నబాబు గారు, మేము మీ నాన్నగారి దగ్గర సేవకులు. మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. తీసుకోండి. కరెక్ట్ కరెక్ట్. గరుడాచలం తృప్తి కోసం తీసుకోవాలి బాబు గారు, లేదా చాలా బాధపడిపోతా. అది వద్దున గారు. ఇక బాబు గారు, మీ చేతితో చెంపదెబ్బ కొట్టండి సహిస్తాను, లేదా మీ చెప్పుతో ఆ బూటుతో కొట్టడే భరిస్తాను. అంతేగాని గ్లాసులో పోసిన మందు వద్దంటే మాత్రం నేను భరించలేను బాబు గారు. సర్ది పడిపోద్దండి. అంతేనా? అంతే బాబు, తీసుకోండి. బాబు గారు, మీ పొజిషన్ కి ఆ మాత్రం తీసుకోకపోతే గ్రామంలో టీ ఉండదు బాబు గారు. నాన్న, వర్షంలో తడిచేవే బతుకున్నావేంటి? అయ్యో, జ్వరం కూడా వచ్చిందే. శనబాబు గారు గెస్ట్ హౌస్ లో ఉన్నారు, వారికి అన్నం తీసుకెళ్ళాలా? ఇంత జ్వరంతో వర్షంలో తడిచెడతావా? వద్దు నాన్న, క్యారీ రిలే, నేను తీసుకెళ్తా. తీసుకెళ్తావా అమ్మా? అవును నాన్న. సన్నజాజి పుట్టింది అమ్మనాయిలో, సందెగాలి కొట్టింది అమ్మనాయిలో. సన్నజాజి పుట్టింది అమ్మనాయిలో, సందెగాలి కొట్టింది అమ్మనాయిలో. మల్లలిచ్చి నా కొంప ఎన్నడో ముంచింది అమ్మనాయిలో. ఐడులోన పుట్టింది మంట, అరే నా తోడు నువ్వుండమంట. ఐడులోన పుట్టింది మంట, ఆహ నా తోడు నువ్వుండమంట. ha
తేనె తీగలంటో నిపువో పువో తేనె ముద్దులేదో నిపువో పువో నేడు జారిపోతుందో రేపు రాకపోతుందో నేడు జారిపోతుందో రేపు రాకపోతుందో అందాక రానేల అల్లాడిపోనేల అమ్మనాయిలో కలిపేసుకో సలపరింత చలికాసుకో రేటి రంత కలిపేసుకో సలపరింత చలికాసుకో రేటి రంత సన్న జాజి పుట్టింది అమ్మనాయిలో సందె గాలి కొట్టింది అమ్మనాయిలో సన్న జాజి పుట్టింది పట్టబోతే అగుబాయరో దొగబోతే అగుబులాయరో పట్టబోతే ఎన్నెండు ఎరెక్కెరో ఆ చూపుకే చుక్కండు చూరెక్కెరో ఆ తీపికే అన్న పిల్ల మాటుంది కాయో పండు సన్నమామ నీడుంది జామీ పండు మాట్లాడని మా పటేళ వేటాడని వెన్నెలేళ మాట్లాడని మా పటేళ వేటాడని వెన్నెలేళ సన్నజాజి పుట్టింది అమ్మనాయినో సందగాలి కొట్టింది అమ్మనాయినో సన్నజాజి పుట్టింది అమ్మనాయినో సందగాలి కొట్టింది అమ్మనాయినో పుట్టింది మంత నా తోడును ఉంద మంత ఎవరు ఓ నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి మా నాన్నకు ఒంట్లో బాగలేదు భోజనం నేనే తీసుకొచ్చాను ఎందుకు వచ్చినా సరే ఈ సమయంలో ఎవరు ఇక్కడ రాకూడదు ఆ పిల్లని సరిగా చూశారు ఆ పిల్లని సరిగా చూశారా అని అందంగా ఉంది కదా మన రాజా గారికి ఈ పిల్లని కూడా చూపు చూస్తే కరెక్ట్ కరెక్ట్ కానీ పిల్ల మీరేం చెయ్యొద్దు ఆ డిపార్ట్మెంట్ నాకు వదిలేయండి చూడమ్మా మా నాగరాజుకి తిన్నగా మాట్లాడడం రాదు నువ్వు వచ్చిన పని చూసుకో తల్లి ఆ క్యారేజ్ లోపల పెట్టు వెళ్ళమ్మా వెళ్ళు 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 శరణబాబు గారు ఈ కాగితం పువ్వు కోసం బాధపడిపోతారండి బాబు చక్కని మలిపి వచ్చింది చూడండి వెల్కమ్ నువ్వా నేనే శేషయ్య కూతుర్ని చేతిలో గ్లాస్ ఉంది కదా అని తాగబోతాను అనుకున్నా నువ్వు శేషయ్య కూతురు అనేది తెలుసు నీ పేరు సీత అనేది తెలుసు మనిద్దరం కలిసి స్కూల్లో చదువుకునే రోజులోనే నువ్వు నా మనసు దొంగిలించు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఐ లవ్ యూ సో మచ్ ఈ అర్ధరాత్రి కానీ ఈ బంగ్లాలో నువ్వు వచ్చావంటే నా కోసమే వచ్చావన్నమాట ఆయ్ నో నువ్వు నా కోసమే వచ్చావు రా రా మరి కామంతో కళ్ళు మూసిపోయి పడుతున్నా ఒక్కసారి కళ్ళు తెరిచి తెలివి తెచ్చుకుని చూడు నువ్వెంత దిగజారిపోయావో నీకే తెలుస్తుంది ప్రతి ఆడది నీ కను సరిగా కాడేదనని భ్రమపడకు పరువు ప్రతిష్టలు మర్చిపోయి బదారు స్త్రీలతో తిరిగి బదారు నువ్వు మంచివాడు అనుకుని మా నాన్నకు ఒంట్లో బాగపోతే అభిమానంతో నీకు భోజనం తీసుకొచ్చాను చీచే ఇక ఈ జన్మలో నీ ముఖం చూడకూడదు వంశోద్ధారకుడు తనను మించిన గొప్పవాడు కావాలనే ఆశయంతో చిన్నబాబుని విదేశాలకు పంపించారు
విదేశాల నుంచి తిరిగి వచ్చి ఆస్తిని అయ్యని కళ్ళల్లో పెట్టుకుని పూజిస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూశాం. కానీ మా కళ్ళ కళ్ళే అయిపోయింది. ఏం జరిగింది? ఆ రోజు చిన్నబాబు విదేశాలలో చదువు ముగించుకొని ఎన్నో గొప్ప గొప్ప బహుమతులతో మన దేశానికి తిరిగి వచ్చారు. ఆయన రాకతో ఈ ఊరు ఊరంతా పండగల స్వాగతం పలికింది బాబు గారికి. ప్రయాణానికి ప్రవేశం జరిగిందా? బాగానే జరిగింది. ఇంత చక్కటి ముగ్గేసి ఏ దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు సీత? చిన్నబాబు, మీరెప్పుడు వచ్చారు? మనసారా ముంగిట్లో ముగ్గేస్తే కోరుకున్న దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారు. అది సరే, మీరెప్పుడు వచ్చారు బాబు? ఇవ్వాలి. ఈ పేదింట్లో కూర్చోడానికి కనీసం కుర్చీలైనా లేవు. పర్వాలేదు, చాపుంది కదా. నాకు సంబంధించినంత వరకు ఇది పేదిల్లు కాదు, నువ్వు మామూలు మనిషివి కాదు. ఈ ఇల్లు ఒక దేవాలయం, నువ్వు ఒక దేవత బాబు. అవును సీత, నేను విదేశాలకు వెళ్ళి విజ్ఞానం సంపాదించి రావడానికి నువ్వే ముఖ్య కారణం. ఈ నిజాన్ని నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను. ఏం చిన్నబాబు మీరనేది? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సీత. చిన్నబాబు, ఊరు చిన్నది, నోరు పెద్దది. మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ ఇలా చూశారంటే అది మన ఇద్దరికీ మంచిది కాదు. మా నాన్న ఇంట్లో లేరు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సీత, ఈ విషయం మీ నాన్నగారితోనో మా నాన్నగారితోనో చర్చించాల్సింది కాదు, మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. రాజా, నువ్వు చేసిన పని మంచిది కాదు. ఏమి నాన్నగారు? ఏమిటో నీకు తెలియదా? ఓహ్, సీతను చుట్టానికి వెళ్ళటమేక? అవును, అది నా బాధ్యత నాన్నగారు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే సీత కృతజ్ఞత చెప్పుకోవడం నా బాధ్యతగా భావించాను, అందుకే వెళ్ళాను. కృతజ్ఞతలు చెప్పుకునే మార్గం ఇది కాదు రాజా. వయసులో ఉన్న ఒక జమీందారు గారి అబ్బాయి తన నౌకరీ కూతురిని కలుసుకోవడానికి కోరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే నలుగురు కథలుగా చెప్పుకుంటారు. నలుగురు చెప్పుకునే ఆ కథను నిజం చేయాలని నా ఆశ. రాజా, నీ అంతస్తు ఏమిటో తెలుసుకునే మాట్లాడుతున్నావా? అవును నాన్నగారు, సీత నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నీ కృతజ్ఞత చూపించుకోవడానికి మార్గం అదేనంటావు? అది మార్గమో కాదో నాకు తెలియదు, కానీ నన్ను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి నాకు కావాలి. ఆ వ్యక్తి సీతే కావాలి. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నాన్నగారు, ఆత్మసాక్షిగా చెప్పండి, నా మార్పు కారణమైన సీత అంటే మీకు మాత్రం అభిమానం లేదా? అభిమానం వేరు, ఇంటి కోడలికి కావాల్సిన అర్హతలు వేరు. కానీ నా భార్యకి కావాల్సిన అర్హతలు ఆమెలే ఉన్నాయి. నా కోడలు ఎంచుకునే హక్కు నాకు ఉంది. చూడు రాజా, విదేశాలకు వెళ్ళి వచ్చినంత మాత్రాన తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయాలను మర్చిపోకూడదు. నిన్నంత దూరం పంపింది విజ్ఞానవంతుల వేయి సంస్కారం నేర్చుకుంటామని, కానీ మన సాంప్రదాయాలపైనే తిరుగుబాటు తత్వాన్ని అలవర్చుకుంటామని కాదు. ఆ విషయంలో ఆదర్శాలకు లోబడి త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మన వంశాన్ని వారసత్వాన్ని మంట కలిపే హక్కు నీకు లేదు, అది మాత్రం మర్చిపో. చిన్నబాబు, మీ అంతస్తు మర్చిపోయి మాట్లాడుతున్నారు. అంతస్తుల కోసం మనసుని మమతని లెక్క చేయని మా నాన్నగారిని కూడా ఎదిరించి వచ్చాను. నీ మనసు నాకు, నా మనసు నీకు తెలుసున్న నమ్మకంతోనే సగర్వంగా ఎదిరించి వచ్చాను. అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నా. నువ్వు ఇక్కడ చిన్నబాబుతో? శేషయ్య గారు, మీరు ఆశ్చర్యపోనంటే ఒక విషయం చెప్తాను. సీతను పెళ్లి చేసుకోవాలని నేను విదేశాలకు వెళ్ళకముందే నిర్ణయించుకున్నాను. అవును శేషయ్య గారు, ఇది తొందరపాట్లో తీసుకున్న నిర్ణయం కాదు, ఆవేశంలో అనుకున్న ఆలోచన కాదు. మీరు అనుకుంటే సరిపోతుందా బాబు? తమరు కలవారి బిడ్డ, ఈ పేదంటి బిడ్డని పెద్దయ్య గారి ఇంట్లోకి రానిస్తారా బాబు? పోనీ, నన్ను మీ ఇంట్లోకి రానిస్తారు బాబు. శాషయ్య గారు, మనిషికి మనిషికి మధ్యన ఉన్న అడ్డుగోడలు కూలిపోబోతున్నాయి. రేపటి మనిషి మనుగడకు వాళ్ళ మనసులే సమాధానం చెప్తాను. ఇప్పుడు మీ సాక్షిగా, దేవుని సాక్షిగా సీత నేను భార్యాభర్తలం కాబోతున్నాను.
చిన్నబాబు గారు ఇంత ధైర్యం చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎక్కడన్నా ఇంత ఎలుకల మందు చూడండి, ఇద్దరు మింగి చేద్దాం. ఏడు షావ్, దీనికి ఏదైనా విరుగుడు ఆలోచించాలి. ఏం ఆలోచిస్తాం మన బొందలు? మన బాధ్యత ప్రకారం పెద్దయ్య గారికి చెబుదాం. ఆయన వాళ్ళ కాళ్ళు ఎరగొడతాడు, మన పీడ వదులుతుంది. ఎంతైనా కన్నకొడుకు మీద అంత హెచ్చించేయడు, పైగా ముసారిది జాలిగుండు. ఎప్పుడో ఒకప్పుడు ఎలాగోలా కలిసిపోతారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం చేద్దామా? అది బాబాయ్ అడ్డి. బాబుగారు భవన్ చెద్దురుగానే రండి. రెండు రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు, కనీసం కొంచెం పలహారమైనా చెద్దురుగాని. అన్నీ తెలిసిన మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? ఈ ఆస్తి లంకంత ఈ దివాణం ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఒక్కగానొక్క కొడుకు వంశోద్ధారకుడే పోయిన తర్వాత ఈ ఆస్తిపాస్తులు ఎందుకు, ఎవరి కోసం? రేపే ఏ అనాథ శరణాలైన
తొందరపడకండి బాబుగారు, తొందరపడకండి. నాగరాజు, ఆ భగవంతుడే తొందరపడి నా బిడ్డను తీసుకువెళ్ళాడు. ఆ భగవంతుడే తొందరపడని మీరే అంటున్నారు కదా బాబుగారు, మరి మీరు కూడా తొందరపడి ఈ ఆస్తిపాస్తులన్నీ ఎవరి పరమో చేస్తారా? నేను తలదాచుకోవడానికి ఇల్లు చాలు నాగరాజు. ఆస్తి అంతా అనాథులకు చెందేటట్లు చేస్తే వాళ్ళు సద్వినియోగపడి నాకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. బాబు గారు, ఈ రోజుల్లో అనాథ శరణాలయాలు ఏమి చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. పోనీ దేవాలయాల విషయం చూద్దామా అంటే అవి కూడా అంతంత మాత్రంగానే ఏడుస్తున్నాయండి. మీరు అంతగా అనాథ శరణాలయానికి రాసి మీకు మనశ్శాంతి కలిగించుకోవాలనుకుంటే నేనే ఒక అనాథ శరణాలయం కట్టిస్తాను బాబు గారు. నేను ఒక దేవాలయం కట్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి పూజలు జరిపిస్తానండి. ఏదో నా మీదున్న అభిమానం కొద్దీ నన్ను ఓడించడం కోసం ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీకు ఆ బరువు బాధ్యతలు అప్పగించడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి సంస్థను చూడండి, వెంటనే రాసేస్తాను. నాగరాజు గారు, మీరు శరణాలయము నేను దేవాలయము కట్టిస్తామంటే నమ్మడేంటి ముసలాడు? ముసలాడు కదా, కాస్త చాదస్తం ఎక్కువ, అందుకే తొందరగా నమ్మడం. మనం మంచిగా చెప్తే వెంటం లేదు కదా, ఇప్పుడేమిటి మార్గం? దుర్మార్గమే. ఈ ఆస్తి రాయిపోయే అనాథ శరణాలయం నేను. అయితే దేవాలయం నేను. సింపుల్. పొద్దునుంచి కాయలన్నీ నువ్వే తింటున్నావుగా. తింటాను, ఈ చెట్టు కాయలన్నీ తింటాను. మీకెవ్వరికి ఇంత కూడా ఇవ్వనువా? చూనాన్న, వీళ్ళంతా నన్ను మామిడికాయలు అడుగుతున్నారు. శశితత్య, శశితత్య, మాకు ఒక్క కాయ కూడా ఇవ్వట్లేదు, కాయలను తనే తినేస్తుంది. ఇప్పుడు 10 కాయలు తినింది. ఏ అబద్ధాలు, మా పొద్దు నుంచి అన్నం తినలేదు, కాస్త అన్నం తిందు గాని. నాకు అన్నం వద్దు, నాకు ఈ మామిడికాయలే కావాలి. అన్నం తిన తర్వాత మామిడికాయలు తిందు గాని రామ్మా. మా తల్లి కాదు, మా తల్లి కాదు, కాదు కాదు రామ్మా. ఏమైందమ్మా? తల తిరుగుతుంది నాన్న. కళ్ళు తిరుగుతున్నాయా? దిగు, జాగ్రత్త, జాగ్రత్తగా దిగు. నెమ్మది 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 ఇదిమ్మా. తమ బిడ్డను కందని తెలిసి మేమంతా ఎంతో సంతోషించాం బాబు, కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు. ఆ బిడ్డ దక్కలేదు బాబు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పటి నుంచి ఇప్పటి వరకు సీతమ్మ తనను రాజా ఏ గుళ్ళో అయితే పెళ్లి చేసుకున్నాడు దగ్గరే పిచ్చిదల్లా తిరుగుతుంది బాబు.
ఏమైంది నా తల్లికి బాబు? ఆశ్చర్యపోకండి, నేను మీ రాజన్ కాదు. నీలాగే ఇప్పుడు కూడా నేను రాజన్ అనుకుని స్పృహ పడిపోయింది. ముందింటికి తీసుకెళ్దాం పదండి. రంగయ్య ద్వారా మీకు అదంతా తెలుసుకున్నాను. ఇవిడికి మతిపోయిన తర్వాత మీరు వైద్యం చేయించలేదా? చేయించాను బాబు, నా వల్ల అయిందంతా చేయించాను. కానీ మళ్ళీ మామూలు మనిషి కాలేదు. పోనీ ఆ పిచ్చిలు అలా ఉండిపోయినా బాగుండేది. కానీ ఆ దేవుడు మా పట్ల చాలా చిన్న చూపు చూశాడు బాబు. ఏం జరిగింది? ఏమిటమ్మా నువ్వు చేస్తున్న పని? చూడనా, వీడు అన్నం తినమంటే తింటలేదు. వాడు పసివాడమ్మా, అన్నం పెట్టకూడదు, పాలు పట్టాలి. ఏం కాదు, నా కారం అంటే భలే ఇష్టం. వీడికి కూడా కారం పెట్టేస్తాను. సీత, ఎంత చెప్పినా నీకు అర్థం కావటం లేదు. నీ పిచ్చితోటే నేను చస్తూ ఉంటే ఈ పసివాడికి కారం పెట్టి వాడి ప్రాణం తీస్తావా? ఎందుకు నన్ను అలా కోపడతావు? మీ ఇద్దరితో నేను మాట్లాడను. భగవంతుడా, ఈ బిడ్డను ఇక్కడే ఉంచితే ఈ పిచ్చి తల్లి తనకు తెలియకుండానే ఏదైనా అపకారం చేయొచ్చు. ఆహా, కారం ఎంత కారంగా ఉందో. అసలు నా కొడుకు నా ఇష్టం, నువ్వెవరో మాట్లాడటానికి. నా కొడుకు నాకు ఇచ్చేసి నేను ఆడుకోవాలి. అలాగేనమ్మా, తప్పకుండా కాస్త మంచినీళ్ళు బట్టి ఊరుకో పెట్టి తీసుకొస్తాను. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. నువ్వు తొందర తీసుకురావాలి కదా, మా అమ్మ కదా. కూర్చో, ఇప్పుడే తీసుకొస్తాను. అయ్యా, ఈ బిడ్డని మీకు అప్పచెప్పాలని వచ్చాను. ఈ బిడ్డ నీకేమవుతాడు? మనవడు బాబు. ఈ బిడ్డకి తల్లిదండ్రులు లేరా? తల్లి ఉంది బాబు, కానీ పిచ్చిది. తండ్రి పోయాడు. ఆ పిచ్చి తల్లి చేతుల్లో ఈ బిడ్డకి దినదిన గండంగా ఉంది. తెలియని స్థితిలో ఈ బిడ్డని ఏం చేస్తుందోనన్న భయంతో దూరం చేసుకోవడానికి సిద్ధపడే వచ్చా. ఎక్కడైనా ప్రాణాలతో బతికితే అంతే చాలు. ఏం బాబు, ఈ బిడ్డకి నీడనిస్తారా? సరే, నాతోరా ఆ బిడ్డను తీసుకుని. మరి ఇన్నాళ్ళు ఆ బిడ్డను ఇక్కడ తీసుకురాలేదా? తల్లి బిడ్డను కలపడానికి ప్రయత్నమే చేయలేదా? ఇక్కడ ఏం భాగ్యం మిగిలిపోయిందని తీసుకురావాలి బాబు. ఈ పిచ్చి తల్లిని చూసి కంట తడిపెడుతూ పేదరికంలో బతకాలి. అంతేగా, ఆ బాధ ఏదో నేనే పడితే సరిపోతుందని ఆ బిడ్డ సంగతే మర్చిపోయాను బాబు. చాలా పొరపాటు చేశారు. చెరువులో ఉన్న చేపపిల్ల బురదని ఇప్పుడు ఆశ్రయించుకోడు. అలాగే ఏ కన్నబిడ్డ తన తల్లి కష్టాన్ని చెదరించుకోడు. ఈరోజు నా బిడ్డ ఎక్కడుంటే తన తల్లి మంచి చేతులు చూసుకోగలిగేవాడు, ఈ వయసులో మీకు ఆసరాగానే ఉండేవాడు. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఆ బిడ్డ ఎక్కడున్న నేను తీసుకొస్తాను. మీరేం చెప్పదు, వస్తా.
సారీ నమస్తే నమస్కారం కూర్చోండి చూడండి సుమారు 25 సంవత్సరాల క్రితం ఒక అనాథ బాలుని ఆశ్రమంలో చేర్పించారు ప్రతి ఏటా ఎందరో అనాథ శిశువులు ఇక్కడ చేర్చబడుతూ ఉంటారు అవునండి బట్ చేర్పించిన వారి పేరు శేషయ్య గారు శేషయ్య కొంచెం ఉండండి చూసి చెప్తాను యూ శేషయ్య గారు ఆ బిడ్డను ఇక్కడ చేర్చిన మరు సంవత్సరంలోనే ఒకరు దత్తతగా తీసుకువెళ్లారు వారిది ఊరు చెప్పగలరా ఊరు దుర్గాపురం వాట్ దుర్గాపురం అరే అది మా ఊరండి తీసుకువెళ్ళిన వారి పేరు చెప్పగలరా రంగారావు గారు జమీందారు బాబు ఏమైంది ఆర్ యు ఆల్ రైట్ ఐ యామ్ ఆల్ రైట్ కానీ ఏ బిడ్డనైతే మీరు దత్తతగా ఇచ్చారో ఏ బిడ్డ కోసం అయితే నేను ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాను ఆ బిడ్డ నేనే మేడం సార్ సార్ చిన్నబాబు గారు వస్తున్నారు సార్ వస్తాడు వస్తాడు రాని వాడితో 6 రోజుల దాకా మాట్లాడు ఆ మాటకు వస్తే 60 రోజుల దాకా మాట్లాడు వెళ్ళి వాడితో చెప్పు చిన్నబాబు అయ్యగారు మీ మీద పిచ్చి కోపంతో ఉన్నారు కాస్త జాగ్రత్తగా మెల్లగా పలకరించారంటే మంచులా కరిగిపోతారు చిన్నబాబు గారు ఈ అమ్మాయి గారు ఎవరండి డాడీ డాడీ నేను నీతో మాట్లాడను డాడీ నేను ఎవరిని నేను నీకేమవుతాను ఏమిటయ్యా ఏమిటా ప్రశ్న ఈ జమీందారు బీవీ రంగారావు కొడుకువి కాదనవాణ్ణి ఖైమా చేసేస్తాను నేను కాదంటే నన్ను కూడా ఖైమా చేస్తాను ఎస్టేట్ నిజం చెప్పండి ఇంత తీయడి బంధం నీకు అబద్ధం అని ఎందుకు అనిపించింది బాబు డాడీ ఈ లోకంలో ఏ తండ్రి ఏ బిడ్డకి ఇవన్న ప్రేమని అభిమానాన్ని అనురాగాన్ని మీరు నాకు ఇచ్చారు కానీ నేను మీ కన్న బిడ్డను కాదు కదా చెప్పండి డాడీ వాసు అసలు ఏమైంది నీ మనసు ఎవరైనా పాడు చేశారా లేటే అనుకోకుండా పరీక్షలు అవగానే గీత వాళ్ళు ఊరలేను అక్కడ తెలుసుకున్నాను మీరు నా కోసం నేను కోరుకున్న ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించారు నా అవసరం ఉన్న దురదృష్టవంతులు కొందరు అక్కడ ఉన్నారని తెలుసుకున్నాను ఎవరు బాబు ఎవరు వాళ్ళు మా అమ్మ మా తాతయ్య డాడీ ఇప్పుడేం నిజం చెప్పండి ఏమని చెప్పరు బిడ్డలు లేరని విలవిల్లాడిపోయిన ఒక ఇల్లాలి ఒడిలో చిరునవ్వులు నింపి ఇంటిని నవ్వుల పంట చేశావని చెప్పనా మూడువారిన ఈ జీవితాలను చిగురింపజేశావని చెప్పనా బాబు అని పాతికేళ్లు నోరారా పిలుచుకున్న ఆ పిలుపు నా హక్కు కాదని చెప్పనా ఏమని చెప్పను ఎలా చెప్పను బాబు నాకు దూరం అవుతావా ఒరే నన్ను విడిచి వెళ్ళకురా ఈ వయసులో నిన్ను విడిచి బతకలేను
నువ్వు లేని ఈ జీవితానికి అర్థమే లేదు. డాడీ, నేను ఎక్కడున్నా నీ బిడ్డనే డాడీ. కానీ కానీ నన్ను కన్న తల్లి పిచ్చితే నిరాధారంగా బ్రతుకుతుంది. మా తాతయ్య నమ్మిన వాళ్ళ చేతుల్లో నష్టపోయి జీవచ్చవాళ్ళ జీవనం సాగిస్తున్నాడు. తెలిసి తెలిసి వాళ్ళిద్దరిని అలా గాలి కుదిలేమంటావా? అది ధర్మం అంటావా? చెప్పు డాడీ, నువ్వేం చెప్తే అదే చేస్తాను. బాబు, నేను నేర్పిన సంస్కారం నన్నే బంధించేస్తుంది అనుకోలేదు. అలాగే ఇంతవరకు నాకు దక్కిన మమతాను రాగాలు చాలరా. ఇంకా నేను ఇక్కడే ఉండమని చెప్పి స్వార్థపరుని కాలేను. వెళ్ళు, వెళ్ళి నీ తాతను తల్లిని ఆదరించు. కన్నవారి రుణం తీర్చుకో డాడీ. వెళ్ళు డాడీ. అప్పుడప్పుడు ఈ ముసలివాడిని చూడటానికి వస్తావుగా బాబు. వస్తాను డాడీ, తప్పకుండా వస్తాను డాడీ, తప్పకుండా వస్తాను. బాబు గారు, అమరా ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, ఆ రోజు ఆటల పోటీల్లో మొదటివాడిగా వచ్చాడే అబ్బాయి శ్రీనివాసరావు అని. ఆ అబ్బాయిని ఒకసారి చూడాలని వచ్చాను. పరీక్షలు అయిపోయాయి కదండి, సెలవులు స్టూడెంట్స్ అంతా ఇలగెళ్ళిపోయారండి, ఇప్పుడు ఎవరు లేరండి. నేను నీ కోసం హాస్టల్కి వెళితే నువ్వు ఇక్కడికి వచ్చావా? చూశావా భగవంతుడి లీల, నన్ను పూర్తిగా దురదృష్టవంతుని చేయకుండా జీవితంలో కొసమెరుపులాగా నా బాబు రూపురేఖలతో నిన్ను సృష్టించి ఇక్కడకు పంపించాడు ఆ జగన్నాటక సూత్రధారి. ఇంతకు నువ్వెవరో బాబు? నేను ఈ మనవణ తాతయ్య. ఏమన్నా బాబు? అవును తాతయ్య, నేను ఈ మనవణ్ణి. మీ అబ్బాయి రాజాకు సీతమ్మకు కలిగిన బిడ్డని. తాతయ్య, బాబు తాతయ్య, ఇది కళా నిజమా? నిజమే తాతయ్య, నేను మా అమ్మను కూడా కలుసుకున్నాను. మీ అమ్మ బ్రతికి ఉందా బాబు? బిడ్డను పోగొట్టుకుని మీరు జీవోత్సవాలా బ్రతుకుతుంటే భర్తను పోగొట్టుకుని మా అమ్మ పిచ్చిదైపోయింది తాతయ్య. సీతమ్మ పిచ్చిదైపోయిందా? అవును తాతయ్య, మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి దాన్ని దీనస్థితికి దిగజార్చిన దుర్మార్గులు ఆట కట్టిస్తాను. వాళ్ళని చిత్రహింస చేసి మీ పాతమే పడగిపోతే నేను మీ మనవనే కాదు. నా పేరు వాసుయేక. జపాన్ సార్, ఆ గన్నెలు తీసురా. ఎస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాండ్ సార్. వై సార్, వై హ్యాండ్ సార్? యా, ఇదిగో వస్తానని చెప్పి వెళ్ళి ఇన్నాళ్ళ తర్వాత కనపడ్డాం. ఐ వాంట్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే సార్, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముందు గందించండి. కమాన్ చెప్పు, ఎందుకు ఇంత ఆలస్యమైంది? నేను మా అమ్మను మా తాతయ్యని కలుసుకున్నాను సార్. వాట్, ఆలస్యానికి తోడు అబద్ధమా? లేదు సార్, నిజం, నిజంగానే కలుసుకున్నాను. నీకు నాన్న తప్ప ఇంకెవరు లేరన్నా? ఇంతలోకి ఒక అమ్మ ఒక తాత పట్టుకొచ్చారా? ఇదే సినిమా కథ అనుకుంటా? నా జీవితం ఒక కథలా ఉందండి. ఇన్నాళ్ళు నేను నాన్న అని పిలిచింది నా అసలు తండ్రి కాదని తెలిసింది.
ఆ కన్న తండ్రి దారుణంగా హత్య చేయబడ్డాడు. నన్ను నవమాసాలు మోసి కన్న తల్లి పిచ్చిదైపోయింది. మా తాతయ్య తన సర్వస్వం పోగొట్టుకుని జీవచ్ఛవంలో బ్రతున్నాడు. ట్రాజడీ, టెరబుల్ ట్రాజడీ. ఇదంతా భగవంతుడు ఆడిస్తున్న నాటకం. ఇది ఆ భగవంతుడు ఆడించే నాటకం కాదు సార్. ఇద్దరు రాక్షసులు చేసిన కుట్ర. ఎవరా రాక్షసులు? కమ్ ఆన్ టెల్ మీ, ఐ విల్ షూట్ దెమ్. కాదు సార్, మా కుటుంబానికి ఇంత ద్రోహం చేసి ఒకళ్ళని ఒకళ్ళు కాకుండా చేసిన ఆ దుర్మార్గుల్ని మామూలుగా చంపితే లాభం లేదు సార్. వాళ్ళని వాళ్ళని చిత్రహత్య చేయాలి, కుళ్ళి కుళ్ళి ఎట్టేట్ చేయాలి. కానీ కానీ దీనికి మీ సహాయం కావాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నాతో పాటు మీ గీతను పంపించగలరా? వాట్? వెళ్ళి కాకుండానా? కాబోయే భార్య కాబట్టి మిమ్మల్ని పంపించమని అడుగుతున్నాను. ఓహో, ప్లీజ్. ఏమా? ఐఎమ్ రెడీ. దెన్ ఐ గ్రాంట్ పర్మిషన్, బట్ ఆన్ వన్ కండిషన్. వాట్ కండిషన్ సార్? నీ ప్రయత్నమే గనక ఫెయిల్ అయ్యి వాళ్ళనే గనక ధనాధన అనిపించాల్సి వస్తే ఆ ఛాన్స్ నాకే ఇవ్వాలి. షూర్ సార్. అగ్రీ? షూర్. నా మాట వినమ్మా, ఒక్క ముద్ద తిన్నను. తిన్నంటే ఎలాగమ్మా? చచ్చిపోతావు. చచ్చిపోను. నువ్వు మా అమ్మవు కదూ. అలా అనకమ్మా, ఒక్క ముద్దైనా తినమ్మా. రోజు మీ నాన్నని ఇలా ఏడిపించడం నీకేమన్నా బాగుందా? వద్దు. వద్దు అంటే నేను అన్నందిన మానేస్తాను అంతే. మానేసేయి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, తింటావా లేదా? తిన్ను తిన్ను తిన్ను. పాట ఇదే లాలి పాట, ఇదో ప్రేమ పాట, ఇదే జాలి పాట. ఎదలే చెరువైన కథలో తీపి పాట, ఇదో అమ్మ పాట, ఇదే లాలి పాట. తుడిచి మనుగడలో మీగడ కరచి ముద్దులనే ముద్దలు కలిపి తిని పిలిచే తీయని పాట, బిడ్డ ఒడిని పాపగ చేరే అమ్మ పాట జన్మకు పాట. ఇదో తల్లి పాట, ఇదే కన్న పాట, ఇదో అమ్మ పాట, ఇదే లాలి పాట, ఇదో ప్రేమ పాట, ఇదే జాలి పాట. ఎదలే చెరువైన కథలో తీపి పాట, ఇదో అమ్మ పాట, ఇదే లాలి పాట. కళలు పండిన పాట,
ఇదో తల్లి పాట ఇదే కన్న పాట ఇదో అమ్మ పాట ఇదే లాలి పాట ఇదో ప్రేమ పాట ఇదే చాలి పాట ఎదలే చేరువైన కథలు కీర్తి పాట ఇదో అమ్మ పాట ఇదే లాలి పాట మళ్ళీ ఏ బంధం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది బాబు? మన బంధమే, మన రక్త సంబంధమే తాతయ్య. తాతయ్య అంటే ఆనాడు అనాథ శరణాలయంలో నువ్వు వదలలేక వదలలేక వదిలే అన్నావే, ఆ బిడ్డ నేనే తాతయ్య. మా బతుకులు పూర్తిగా చీకట్లో కూరుకుపోయాయనుకున్నాను, కానీ కానీ ఆ దేవుడికి దయ కలిగి ఇంకా ఇంకా ఈ దీపాన్ని మిగిల్చాడు. అది నా అదృష్టం తాతయ్య, అమ్మకు నేను వైద్యం చేయిస్తాను. ఇంకెప్పుడు మీరు కన్నతరి పెట్టకుండా ఉండేలా చూసుకుంటాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను తాతయ్య. ఎక్కడికి బాబు? ఎక్కడికైంది తాతయ్య, నాకు మరో తాతయ్య ఉన్నాడని సగం మర్చిపోయావా? పెద్దయ్య గారి దగ్గరికా బాబు? ఆ బాబు గారే పుట్టడు దుఃఖంతో రెక్కలు విరిగిన పచ్చిలా ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద మా భారం మోపడం మంచిది కాదు బాబు. రక్తం పంచిచ్చిన వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నా అవి బాధలు అనిపించుకో తాతయ్య. అవి బాధ్యతలు. మా తాతయ్య మిమ్మల్ని మనస్ఫూర్తిగా తీసుకురమ్మన్నారు. ఈ పండుటాకు రాలిపోయాక నా పిచ్చి తల్లిని ఎవరు చూస్తారా అని ఇన్నాళ్ళు ఎంతో దిగులు పడిపోయాను. కానీ కానీ ఆ దేవుడే కొండంత మరవండి పంపించాడు. నాకు నాకు ఇంకే దిగులు లేదు బాబు, నాకు ఇంకే దిగులు లేదు. La samba? No. La rumba? No. El mambo? No. La batida? అమ్మాయి అమ్మాయి, ఏమిటా మా కాళ్ళ ములుగుచ్చుకున్నట్టు ఆ గింతలో నువ్వును? డాన్స్ డాడీ, డిస్కో డాన్స్. ఏమి డిస్కో డాన్సో ఏమిటో, పెళ్లి కావాల్సిన పిల్లవి. నీలో ఇన్ని వికారాలు ఉన్నాయని తెలిస్తే ఆ వచ్చే మగవాడు ఎవ్వడో నేను పెళ్లి చేసుకోడు. నా మాటని ఆ గింతలు కేకలు మానేసి కూచిపూడికి వచ్చాయి. నో డాడీ, నేను కూచిపూడి రాను, కుమ్మరిపాల రాను. అయ్యా భూపతి గారు వస్తున్నారు. భూపతి గారు, భూపతి గారు వస్తున్నారా? బహుశా డబ్బు కోసం వస్తున్నానే. దయచేయండి దయచేయండి. నమస్కారం రాజు. నేను తెలుసు, ముందలా కూర్చోండి. ఏం లేదు, నేను నీతో ఒక మాట చెప్తాను, కానీ ముందు కూర్చోండి. అబ్బా సరేలేవయ్యా, ఎప్పుడు నీ ఇన్కమ్ ట్యాక్స్ కొడవలు, అప్పులు, కోర్టు తగ్గదాలు వినలేక చచ్చిపోతున్నానయ్యా. సరే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలయ్యా? 30,448 రూపాయలు 38 పైసలు. మరొక ఉందో బాకీ? 40,048 పైసలు. మరి ఆ కొబ్బరి తోట వేసు? 24,000, 10 కోట్లు ఉందండి. ఇదండి నా బ్రతుకు. ఏం ఐశ్వర్యమో ఏమంతస్తో, ఒక విధంగా చెప్పాలంటే మీరే ఆనందంగా నిశ్చింతగా ఉన్నారు. పగవాడి కూడా ఉండకూడదండి ఈ డబ్బు. సర్లేవయ్య అర్థమైంది, ఈ బాధలు మనకెప్పుడు ఉండేవే. అయ్యగారు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు,
ఒకప్పుడు వారు ఉప్పు తిని బ్రతికిన వాడిని, లేదు అనటం ఈ నోటికి ఎప్పుడు అలవాట్లేదు. ఇప్పుడు ఎలాగూ కుప్పస్వామి అయ్యా, ఇందాక పండగ పెట్టేసుకుందని నీకు ఇచ్చాను డబ్బు, అది నీ చెప్పులో ఉందా? 20 రూపాయలు ఉన్నాయి. అమ్మయ్యా, పరువు కాపాడేవయ్యా. ఏది ఒకసారి లేవు అయ్యా. సరేవయ్యా, ఇదిగో ఏది తీసుకోండి. వెళ్ళి బాబుగారు, కలిగినప్పుడు వచ్చి మీ కాళ్ళ దగ్గర గుమ్మరిస్తాను. ప్రస్తుతానికి 15 రూపాయలు ఉంచండి. నేను పుచ్చుకోవడానికి రాలేదు నాగరాజు, ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. ఏమిటి డబ్బే కాదు, మిఠాయి. మిఠాయా? మా మనవడు వచ్చాడు. మనవడా? మా రాజా కొడుకు. 25 ఏళ్ల తర్వాత ఈ తాతయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. నాకు కావలసిన ఆప్తులు నీకంటే ఎవరున్నారు? అందుచేత ముందుగా ఈ శుభవార్త నీ చెవిని వేసి నీ చేత ఈ మిఠాయి తినిపించి వెళదామని వచ్చాను. Hi, Kapil, sit, sir. Beautiful shot. Kapil, cut out. What are you doing? Who is cutting? Daddy, my hero is cutting, Daddy. You are going to the police report. What are you doing? Papa, cutting is not a man. Bantini, Kapil, one more shot. Cricket, Karma. Daddy, Kapil is my favorite hero. My darling. Papa, did you want to bring him to you? Kapil is married, Daddy. వాడెవడో అక్కడ బంతు కొట్టుకుంటుంటే ఇక్కడ తగ్గక్కల. అమ్మాయి, భూపతి గారు జరిగిన నువ్వు లోపలికి వెళ్ళు. నమస్కారం బాబుగారు. బాగున్నావా గరుడాచలం? ఏం బాగుండం లేండి, ఆ మాట మర్చిపోయి పుష్కరం దాటిపోయింది. అయ్యో, నిలబడే ఉన్నారు, రండి కూర్చోండి కూర్చోండి. నా కోసం మీరంత దూరం శ్రమపడి రావాలా? కాకితో కబురు చేస్తే ఆ కాకి మీదే ఎక్కువ వచ్చిండేవాడిని. నేనే ఉండబట్టలేక వచ్చేసాను. చీ చీ చీ, దరిద్రం అలాంటిది. ఏమిటో ఐశ్వర్యం ఐశ్వర్యం అంటారు కానీ బాబుగారు, ఉత్తం మేడి పండు లాంటిది. తమకు తెలియంది కాదు, అప్పుల వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి కాపలా కాసే ఉద్యోగం. అది సరే, నేను ఇప్పుడు వచ్చింది. చెప్పక్కర్లేదు బాబుగారు, చెప్పక్కర్లేదు. నాకు తెలుసు, మీరు అడగకుండానే తమ అవసరం కనిపెట్టి సాయపడవలసిన బాధ్యత మాకుందండి, అది నా ధర్మం. కానీ ఏం చేయమంటారు చెప్పండి. నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏ వ్యాపారము తిన్నగా కలిసి రావటం లేదు. ఎరక్కపోయా పత్తిలో వేలు పెట్టాను, వేలు కాదు లక్షలు తగలబడిపోయినాయి. గరుడాచలం, ముందు నేను చెప్పేది కాస్త విను. వినలేను బాబు, వినలేను. మీ నోటి మీదగా ఆ మాట అస్సలు వినలేను. ఏదో కాళ్ళు అరగ తీసుకుని ఇంత దూరం వచ్చారు, మిమ్మల్ని ఉత్తి చేతులతో పంపలేను కదా. ఇంట్లో ఉన్న డబ్బంతా ఈ జేబులోనే ఉంది, ఈ 4 రూపాయలు ఉంచండి. నేనిప్పుడు డబ్బు కోసం రాలేదు గరుడాచలం, మా మనవడు వచ్చాడన్న వార్త నీతో చెప్పిపోవటానికే. ఏమిటి బాబు మీరు అనేది? ఉన్న మాటేనయ్యా, మా మనవడు అంటే మా రాజా కొడుకు నా బ్రతుకు బాగు చేయడానికని వచ్చాడు. ఆ శుభవార్త నీతో చెప్పి నీకు ఈ తీపి తినిపించి వెళదామని వచ్చాను. వస్తాను. వచ్చారా? వచ్చాం బాబు. మనవడి గారిని చూసిపోదామని వచ్చాం బాబు గారు. మనవడి గారిని చూసిపోదామని వచ్చారా? మరి ఎక్కడ అని అడగరే. ఎక్కడ? మా తాత మనవణ్ణిరా, నీ రాత రాతానురా. మా తాత మనవణ్ణిరా, నీ రాత రాతానురా.
ఖబర్దారు కామయ్యనే నేను హవల్దారు హనుమయ్యనే వరదగ్గ కోరుకుండా కోరుబడ్డా చోరులందరికీ పిడుగురాళ్ళ భీమయ్యనే మాతాత మన బండిరా మీరాత రాస్తానురా డిదన్నే వాళ్ళ తలదన్నే మొనగాన్నిరా కొంపలు ముంచే వాళ్ళ గోత్రం తెలిసిన వాణ్ణిరా తాడిదన్నే వాళ్ళ తలదన్నే మొనగాన్నిరా కొంపలు ముంచే వాళ్ళ గోత్రం తెలిసిన వాణ్ణిరా రాహుకి కేతువుకి శకున పక్షి తీతుకి ఆయువు తీసే యముణ్ణిరా మాయలు చేసే మయుణ్ణిరా ఈ అమ్మకే కొడుకునిరా ఈ అమ్మకే కొడుకునిరా మా తాత మన బండిరా మీరా తరాసానురా బుద్ధి నాయాళ్ళ మధ్యలిరగదంతానురా చావ కొట్టి చెవులు మూసే తంత్రం తెలిసిన వాణ్ణిరా నక్క బుద్ధి నాయాళ్ళ మధ్యలిరగదంతానురా చావ కొట్టి చెవులు మూసే తంత్రం తెలిసిన వాణ్ణిరా చెమటలకి ఎదవలకి సిగ్గులేని చెమటలకి అసలైన సిసలైన మోగుండిరా పసవుంటే చూసుకోనే మగాండిరా ఈ అమ్మకే కొడుకునిరా ఈ అమ్మకే కొడుకునిరా మా తాత మన బండిరా మీ రాత రాతానురా ఖబర్దారు కామయ్యనే నేను హవల్దారు హనుమయ్యనే హరదగ్గ కోరుకుండా కోరుబడ్డా చోరులందరికీ పిడుగురాళ్ళ భీమయ్యని మా తాత మన బండిరా మీరా తరాతనురా చూస్తున్నారా ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు దక్కదు ఆ సంగతి తెలిసే కదండి మీ దగ్గరకు వచ్చాం ఇదిగో లాయర్ గారు నిజానికి ఆ ఆస్తి మీద మాకు ఎటువంటి హక్కు లేదు కానీ ఆ వచ్చిన భూపతి గారి మనవడు నిజంగా అతగాడి మనవడు కాడు అని చిన్న లిటికేషన్ పెడితే ఆహా అబ్బా ఏం పాయింట్ చెప్పారండి నాకు తక్కని పాయింట్ చెప్పారు అటువంటి పరిస్థితుల్లో ఆ ఆస్తి మీ ఇద్దరికీ దక్కదు ఇంచేతని అడగరే ఏం చేత అడిగామండి మరి ఆయన అడగరే నేను కూడా అడుగుతున్నానండి ఎందుచేత ఇంచేతంటే ప్రస్తుతం మనవడగా ప్రత్యక్షమైన ఆ కుర్రాడు అచ్చం ఆయన తండ్రి గారి నోట్లోంచి ఊడిపడ్డాడు నోట్లోంచి ఊడిపడ్డం ఏమిటండి అదేనండి ఊడిపడ్డ మనిషిలా ఉన్నాడని మీరే కదా చెప్పారు అవును చెప్పాను చెప్పారా పైగా ఆ చనిపోయిన రాజాగారు భార్య గారు సీతమ్మ గారు అక్కడే ఉన్నారని మీరే కదా చెప్పారు అబ్బా అవన్నీ నిజమేనండి కానీ మీరేదైనా కొత్త పాయింట్ చెప్పి సత్యాన్ని అసత్యం చేయలేరా అని అదెంత పనండి సత్యాన్ని అసత్యం చెయ్యాలంటే సత్యం ముందు చేర్చాలి అబ్బా పేర్లు కదండి విషయం లేదని లిటికేషన్ పెట్టలేరా పెడతా ఈ మధ్య పాయింట్ లిటికేషన్ పెట్టా మా ఇంటి పక్క ఓ అమ్మాయిని నేను రేప్ చేశాను అంటే ఓ కుర్రాడు రేప్ చేశాడు ఆ కేసు నా చేతిలోకి వచ్చింది ఆ కేసును కోర్టుకు లాగాను పల్లె బుద్ధి వాదించాను
అంతే. అప్పుడు ఏమైందని అడగరే? ఏమైందండి? మీరు కూడా అడగండి. నేను కూడా అడుగుతున్నాను, ఏమైంది? ఆ అమ్మాయికి ఉరిశిక్ష పడింది. అంచేత నే చెప్పే పాయింట్ ఏమిటంటే, మీరిద్దరూ భూపతి గారికి సేవకులే తప్ప బంధువులు కాదు కదా. అటువంటప్పుడు మీకింత ఆస్తి ఎలా వచ్చింది అని సిబిఐ వాళ్ళు పాయింట్ లాగిలాగి అడుగుతారు. సిబిఐ వాళ్ళు అడగల, ఇప్పుడు మీరు అడుగుతున్నారు. ధైర్యం చెబుతావు, నీ దగ్గరకు వస్తే దడిపించి చంపుతామేమో. ఇదిగో ప్లేడరు, మీరు ఇలాగే స్వచ్ఛాన్ని స్వచ్ఛం లాగానే వాదించాలనుకుంటే మేము ఈ కేసును ఇంకో లాయర్ దగ్గర తీసుకెళ్తే. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. తీసుకెళ్తామండి. ఈ సిగరెట్ ఏమవుతుందని అడగరే? ఏమవుతుంది? నేను కూడా అడుగుతున్నాను, ఏమవుతుంది? మీ ఇద్దరికి ఉరిశిక్ష పడుతుంది. లేదమ్మా, నాలుగు చూపించు. అబ్బా, నేను చూపించను. నువ్వు లాక్కుంటావు బాబు. డాక్టర్, మా అమ్మగారికి మెంటల్ షాక్ తగిలి సుమారు 25 సంవత్సరాలే. కానీ ఇంతవరకు ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదు. మరి ఇంత ఆలస్యంగా ట్రీట్మెంట్ ప్రారంభిస్తే ఆమె మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉందా? విల్షి బాల్ రైట్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. రేపటి నుంచి షార్ట్ ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. థ్యాంక్స్ డాక్టర్. సారీ బాబు, కాలు కుంట్లాగా ఉంది. వెరీ సారీ. కొరడాలు, చైన్లు, 1 2 3 4 5 + 1 6 1. చాలా బాగుంది. కిరాయి ఎంతగా మాట్లాడుకున్నారు? కిరాయి సంగతి నీకు కోయ్, ఏం తమాషాగా ఉందా? తమాషా కదా, చాలా సీరియస్ మ్యాటర్. పోతే ఒక చిన్న సలహా, ఈసారి కిరాయి మాట్లాడుకునేటప్పుడు హాస్పిటల్ ఛార్జెస్ కలిపి మాట్లాడు. వాణ్ణి అంతం చేయాలని వేసిన ప్లాన్లన్నీ వ్యర్థమైపోయాయి. ఇంతకాలం నాది అనుకున్న ఆస్తి వాడిపరం కావాలా? చూస్తాను, ఎలా అవుతుందో చూస్తాను. ఈసారి వేసే ప్లాన్ మాత్రం తప్పకూడదు. బై, ఇంకో పైపోయి. వద్దు బాబా, ఇప్పటికే 3 రౌండ్లు అయిపోయినది. వద్దు బాబా.
బాబు నాదో చిన్న మనవి బాబు. ఏమిటది? జమీందారు గారి మనవడు చాలా అందగాడు బాబు. నీకన్న కూతురుందా? తవరకే అమ్మాయి గారు ఉన్నారు కదా బాబు, వారిద్దరికీ కలిపి పెళ్లి చేశారంటే మన ఆస్తి ఎక్కడికే పోదు బాబు, మన ఆస్తి మన దగ్గరే ఉంటాయి. జమీందారు మనవడు నా తంటి తల్లి. అమ్మా అష్టలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, 20 సంవత్సరాలుగా నీకు కుక్క కాపలా కాస్తున్నానే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అసలు నేను చేసిన ద్రోహం ఏమిటమ్మా నీకు? మామూలు క్యాలెండర్లో పడున్నావని బాధేసి బంగారపు ఫ్రేమ్ కట్టించానే, అది ఎంత అయిందిరా నీ ఎప్పుడైనా అడిగావా? నీ కిరీటానికి, నీ చీరకి, నీ జాకెట్కి ఇన్ని పూసలు గుట్టించానే, ఒక్కొక్క పూస ఎంతైందో నీకేమన్నా తెలుసా? అసలు ఆ మాటకు వస్తే ఎంత కోటేశ్వరుడితో గాని, ఎంత పెద్ద గుళ్ళో గాని నీకు చిన్న ఫ్యాన్ కూడా లేదే. ఏసీ రూమ్ లో పెట్టి నిన్ను పూజించుకుంటున్నానే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అమ్మా అష్టలక్ష్మి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాను. పిచ్చివాడా, నీవు చనిపోతే నీ కూతుర్ని ఎవరు చూసుకుంటారు? అది ఇప్పుడు వచ్చావు అసలు పాయింట్కి. నన్ను నా బిడ్డని చల్లగా చూడు తల్లి. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని, మీ ఆస్తిని కాపాడగలను. ఎలాగా ఆ మార్గం ఏమిటో చెప్పి, మా అమ్మాయి తూచా తప్పకుండా పాటిస్తుంది. చెప్పు తల్లి. ఆ భూపతి గారి మనవణ్ణి నీ కూతురికిచ్చి పెళ్లి చేయి, ఆస్తి నీ దగ్గరే ఉంటుంది. అష్టలక్ష్మి, ధాన్యలక్ష్మి, నీ బుర్ర బుర్ర కాదు, ఇన్కమ్ ట్యాక్స్ బుర్ర. పెళ్లికి ఆస్తికి లింక్ పెట్టేశావు. నమో నమః. ఆలస్యం చేయకు, మీ అమ్మాయి మనసు తెలుసుకో. అయితే ఇప్పటిదాకా నాతో మాట్లాడింది లక్ష్మీదేవి కాదా? ఆ లక్ష్మీదేవే నా నోటితో పలికించింది డాడీ. తల్లి, ఇదేమన్నా నీకు లౌడ్ స్పీకరా? ఇంకా ఏం పలికించింది? అబ్బా డాడీ, డాడీ వాసు నేను కాలేజీలో ప్రేమించాను, ఆయన్నిచ్చి నాకు పెళ్లి చేయి డాడీ, లేకపోతే విషయం తిని చచ్చిపోతాను. ఎన్నాళ్ళకు నీ బుర్ర పని చేస్తుంది, ఇప్పుడు వచ్చావు కరెక్ట్ దోవకి. ఏ నా ప్రతిజ్ఞ విను, ఆ వాసు చేత నీ నిద్ర తలంబరాలు పోయించేదాకా నేను నిద్రపోను. కూడా అంతే బాబు. హాయ్ వాసు, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ థాంక్ యు. ఏంటి నువ్వు ఇక్కడ? మా అమ్మాయి బాబు కరెక్ట్ గా శుక్రవారం నాడు పుట్టింది, వరలక్ష్మి ప్రసాద్. డాడీ యు నో వాసు నాతో పాటే కాలేజీలో చదువుకున్నాడు, నాకు వాసు అంటే చచ్చంత ప్రేమ కదా వాసుదియ. అవును బాబు, మా అమ్మాయికి మీరంటే చచ్చేంత ప్రేమ. నేను నాతో చాలా సార్లు చెప్పింది. ఏమిటో ఘటన? నటన అండి? ఘటన బాబు, మీ ఇద్దరికీ రాసి పెట్టుంటే ఎవరు కాదనగలరు? రాజా గారితో వీయమందటం మా అదృష్టం. అసలు మా తంటికి రాచకళ ఉందని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళంతా అనేవారు బాబు. అది ఎప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు ఇంకా చాలా కళ్ళబ్బాయి. భూత ప్రేత పిశాచ. కాబోయే భార్యను చూసి అల్లుడు గారు అప్పుడే మురిసిపోతున్నారు. అప్పుడే మీ అల్లుడిని అయిపోయానని మీరు మురిసిపోకండి మామగారు. ఆ మాట మీ నోటంటూ వింటుంటే మండు వేసవిలో ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంది బాబు. ఇంకొకసారి మామయ్య గారు అన్నారంటే బూటు లేకుండా నిప్పుల మీద నడవమన్నా నడుస్తాను బాబు. నో, అంత చేగ అక్కర్లేదు మామయ్య గారు, ప్రస్తుతం నేల మీద నడవండి. కాబట్టి దేర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ కాంప్లికేషన్ దిస్ మ్యాటర్. ఏమిటి బాబు? ఏలేదు, తనకంటే తక్కువ అంతస్తులో ఉన్న వాళ్ళతో మాత్రమే సంబంధం మా తాతగారు ఆశ. తమ తాతగారు అంతస్తు ముందు మేము కేవలం చీమలం. ఇంకా తక్కువే దోమలే. అంతేకాదు, మీరు అనుభవిస్తున్న ఆస్తి అంతా కూడా మాదే. ఐ మీన్ రేపు పెళ్ళైన తర్వాత. మరి పెళ్ళైన తర్వాత యావదాస్తి మీదే కదా బాబు. అందుకే మీకున్న ఆస్తి అంతా కూడా మా తాతగారి పేరు రాసేస్తే, లేకపోతే కోర్టులు కమిషన్స్. అంతెందుకు బాబు, ఒకప్పుడు తమ తాతగారి దగ్గర సేవ చేసిన వాడు. రేపు ఎట్లాగో మా ఇద్దరికే చేస్తాను. తప్పదు కదా, సంతోషంగా తాతగారికి అప్పు చెప్తాను బాబు. అప్ప చెప్పి తల వంచి దాసోహ. ఏమిటి చనబాబు మీరు అనేది? నేను మీ తాతగారి పాదాల దగ్గర తల వంచాలా? మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. ఏమిటి అవమానం? లేకపోతే ఏమిటండి, ఆ మహానుభావుడి పాదాల దగ్గర తల వంచడం ఏమిటండి? వారి పాదధూళి పలహారంలో కలుపుకొని భోంచేస్తాను. గుడ్, హార్టి కంగ్రాచులేషన్స్. నేను వారి పాదాల దగ్గర చీమని, చిలకని, సీతాకోక చిలకని, ఎలుక, పందికొక్కు. మీరేమన్నా అనండి, పడతాను. మీరు ఏం చెప్పినా చేస్తాను, మీరు మాత్రం తాళిగట్టాలి. ఎవరికి? అబ్బో చమత్కారం, చమత్కారం. ఇంకెవరికి కడతారు? ఈ పూటకు మా అమ్మాయికి గట్టేయండి.
హాయ్ వాసు, డాడీ, వాసు నేను కాలేజీలో ఫ్రెండ్స్. వాసు అంటే నాకు అత్యంత లవ్. నాకు లవ్. చూసావు బాబు, అమ్మాయి నిన్ను చూడగానే తబ్బి భయపోయి ఉబ్బి భయపోయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు మా అమ్మగారికి చేయవలసిన సపర్యల గురించి తప్పకుండా చేస్తా బాబు. కానీ అమ్మగారు పిచ్చిది కాదు కదా, పిచ్చి వారు కదా. ఎప్పుడన్నా హాస్యానికి నన్ను గోడకేసి కొడితే ఏముందండి, ఆమ్లెట్ అయిపోతారు. చూడండి, మీరేమైపోయినా నేను ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా నెరవేర్చుకుంటారు. మీ అమ్మాయి మెడలో మంగళసూత్ర ధారణ తప్పదు. థ్యాంక్ యూ వాసు. బాబుగారు, బాబుగారు, ఏమిటిదంతా నాగరాజు, ఎందుకెలా వచ్చావు? నాగరాజు పుట్టలోంచి ఎందుకు బయటకు వస్తారు తాతగారు? ఆకలేసినప్పుడు కాటు వేయాలనుకుంటా. లేదు బాబు గారు, లేదు. చిన్న బాబు గారికి అప్పుడప్పుడు నాతో చలోక్తిగా మాట్లాడడం సరదా బాబు గారు. పేరుకి నాగరాజునైనా భక్తికి మాత్రం త్యాగరాజునే బాబు. బాబు గారు, నా యావదాస్తిని, నా కూతుర్ని మీ పాదాల చెంత ఉంచి ఇక ఈ శేష జీవితాన్ని ఇక్కడే గడుపుదామని వచ్చాను బాబు. మీరు కాదరకండి. కృష్ణార్పణ. అమ్మా, బాబు గారి పాదాలకు నమస్కారం పెట్టు. నాగరాజు, నీలో ఇంత విరక్తి ఎందుకు వచ్చినట్టు? రాబోయే రక్తికి ఈ విరక్తి పునాదేమో. రక్తి కాదు బాబు, భక్తి. రాత్రి కలలో నా ఇష్టదైవమైన వెంకటేశ్వరుడు కనిపించి, నాయన నువ్వు కోరుకునే నిజమైన స్వర్గం ఎక్కడో లేదు, మీ బాబుగారి పాదాల చెంతే ఉందని చెప్పాడు బాబు. ఓహో, దాంతో ఇలా కొట్టుకొచ్చేసారనమాట. అవును బాబు. అభ్యంతరం లేదండి నాకు. మీరు నచ్చారు, మీ అమ్మాయి నచ్చింది, మీ బాక్స్ నచ్చింది, మా తాతగారు నచ్చింది, అన్ని నచ్చినట్టు. అదేమిటి బాబు, నువ్వు అవనంటేనే కాదంటానా? బాబు గారు, బాబు గారు ఎంత మాట చెప్పారు బాబు గారు. ఫైన్, దట్స్ ఫైన్ నాగరాజు గారు, బాగా పెడుతున్నారు. పోతే మా తాతగారి పరిస్థితులు ఏమంత బాగలేదు. ఇంటి పనికి వంట పనికి తగిన మనుషులు ఎవరు లేరు. అదేమిటి బాబు, ఇంటి పని వంట పని అమ్మాయి చూసుకుంటుంది. దట్స్ గుడ్. నన్ను వేస్తే బాగా చేస్తుంది. బాగా చేస్తుంది బాబు. ఐ థింక్. ఇకపోతే తోట పని పెరటి పని నేను చూసుకుంటాను. డబుల్ గుడ్. ఏంటి దుక్కలా ఉన్నారు, బాగా పనిచేస్తారు. ఇంటి పని చూసుకోవాలి పదా. ప్రారంభించండి. పోతే డాక్యుమెంట్స్. నేను మర్చిపోయాను బాబు. మర్చిపోతారు, అసలు విషయానికి వస్తే అంతా మర్చిపోతారు. నీకు అలవాటే కదా. ఏ పదమ్మా, పదండి. పనులు బాగా చేసుకోండి, పైకి వస్తాను. అరే, ఆశ్చర్యంగా ఉంది బాబు. నాగరాజులు ఈ మార్పు నిజంగానే భ్రమపడుతున్నారా? తొందరపడకండి తాతగారు, ఇంకాసేపట్లో ఆ గరుడాచలం రెక్కలాడించుకుంటూ క్షమించండి మహాప్రభు అంటూ మీ పాదాల మీద వాళ్తాడు. క్షమించండి మహాప్రభు. క్షమించావు. రండి 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 రండి, దండలు తండి వేయండి. ఏమిటి ఏమిటి, ఏమిటిది బట్టలు, ఏమిటి అవతారం, ఏమిటి నీకేమైంది? ఏమైందని మెల్లిగా అడుగుతారే మహాప్రభు. నేను పొద్దున్నే లక్ష్మీ వారికి పూజ చేసుకుందామని దీపం వెలిగించగానే లక్ష్మీదేవి ప్రసన్నమై. అదేమిటండి అంతా చూసినట్టు చెప్పేస్తున్నారు? అచ్చం మీరు చెప్పినట్టే లక్ష్మీదేవి ప్రత్యక్షమై నా వంక తీవ్రంగా చూస్తూ, ఒరే రాస్కెల్, మీరు గానక్కడ ఉన్నారా ఏమిటండి? సరిగ్గా మీరు తిట్టినట్టే ఒరే రాస్కెల్ అని. ఓరి దౌర్భాగ్యుడా, ఇంక నేను నీ దగ్గర ఉండను. నన్ను తీసుకెళ్లి పెదబాబు గారికి అప్పచెప్పి నువ్వు కూడా చచ్చిన దాకా ఆయన పాదాల దగ్గర పడి ఉండరాని సెలవిచ్చింది. అలా అందా? అయ్యో పాపం, మరి మీ అమ్మాయిని కూడా కలిపి ఉండాలి. అయ్య బాబోయ్, అయితే మీరు అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు, లేకపోతే లక్ష్మీదేవి మీకు చెప్పన్నా ఉండాలి. నాతో చెప్పిందండి, ఒరే నువ్వు నీ కూతురు ఈ క్షణాన వెళ్ళిపోయి ఆ తాత మనవలకు సేవ చేసుకోకపోతే మీకు మోక్షం లేదురా అన్నది. కదమ్మా కదమ్మా కదమ్మా. అవునండి, మా నాన్న మీకు, నేను వాసుకి సేవలు చేస్తాను. రామార్పణం, రామార్పణం. మహాప్రభు, ఆ యావదాస్తి తాలూకు దస్తావేజులు. మరొక్క మారు పాదాభివందనం. గరుడాచలం, నీ మాటలు వింటుంటే మీ మనసు ఐసు ముక్కలా కరిగిపోతుంది కదా. మొదటి నుంచి మీ మనసుకున్న అలవాటే అది కదండి. అందుకే కదండి మా కొంప మునిగింది. తాతగారు, ఇంకా ఆలస్యం ఎందుకు? పైగా నాకు జాజిమల్లి అంటే అరవపరా. అలా అనకూడదు అమ్మా. చెంపలేసుకు, చెంపలేసుకు, చెంపలేసుకు. అల్లుడు గారు జిందాబాద్, అల్లుడు గారు జిందాబాద్, అల్లుడు గారు జిందాబాద్. మీరు నాకంటే పెద్దవాళ్ళండి, లేకపోతే నాకంటే ముందే ఇక్కడికి వచ్చి సెటప్ అయిపోతారా? అయితే అయిపోతానయ్యా, నాకు అల్లుడు గారు సపోర్ట్ ఉంది. అబ్బో, అల్లుడు గారు ఎటు నుంచి ఎటు చూసినా నా కల్లుడు అవుతాడు చిన్నబాబు గారు. ఏ చెట్టు కావడం నీ తెలివితేటలు. నేను ఇంటి పనులు గవ్వా చేసేసి అల్లుడు గారు మెప్పు పొందుతాను. నీకు చేవ తలకాయంత పన్నే మిగలనిస్తే కదా నువ్వు పని చేయడానికి, కాకపడడానికి. అన్ని పనులు నేనే చేస్తాను. అన్ని పనులు నేను చేస్తాను. నేనే చేస్తాను. అన్ని పనులు నేను చేస్తాను.
ఆగండి మూర్ఖ మామల్లారా నేను చేస్తాను మీరు మాటల్లో పోటీ పట్టం కాదు చేతల్లో చూపించలే వాట్ సెక్రటరీ yes sir yes అంతేకాదు మీరు చేసే పనులకి మార్కులు కూడా వేస్తున్నారు మార్కులా పెద్దబాబు గారికి ఎవరు ఎక్కువ సేవలు చేస్తున్నారో తెలియాలంటే మార్కులు వేయాలి మీ పేరేంటి నక్కల నాగరాజు నక్కల కుక్కల గారు మీ పేరు గద్దల గౌడాచలం గద్దల కాకుల గారు ఓకే చూడండి మీరు మాటలు తగ్గించి పనులు బాగా చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి నేను 1 2 3 చెప్పేలోగా మీరు ఇద్దరు ఇక్కడి నుంచి నిష్క్రమించాలి ఓకే రైట్ 1 2 3 అసలు పిచ్చిదే నన్ను కసుకుమని కట్ చేస్తే నీకేం పర్వాలేదమ్మా నేను ఇక్కడే ఉంటాను ఇదిగో నిన్ను కరిస్తారు అరవగానే నేను లోపలికి వచ్చేస్తాను గోడ మీద బొమ్మ గొలుసు బొమ్మ వచ్చే పోయే వారికి ఎవరు గోడ మీద బొమ్మవా అయితే వడ్డించేస్తాను నేను గోడ మీద బొమ్మ కాదు నేను చంటి తల్లిని అయ్యో చంటి తల్లి పాపం అవునంతయ్యా మరే నీ కాబోయే కోడల్ని అయ్యో కోడలా నువ్వు ఇంకా బతికే ఉన్నావా మీకు సేవలు చేద్దామని ఇంకా బతికే ఉన్నాను ఇదిగో ఈ పాలు తీసుకొద్దు నాకొద్దు నేను చంటి తల్లినేగా అవునవును నువ్వు నాకంటే చంటి తల్లివి ఇదిగో ఈ పాలు తాగత్తయ్యా అయితే మరి నన్ను ఎత్తుకో అమ్మో నిన్ను ఎత్తుకోవడమే నిన్ను ఎత్తుకుంటే నేను అప్పడల్లా అణిగిపోతాను ఎత్తుకోవా ఎత్తుకోవా అమ్మా వద్దు అమ్మా నా కూతురు నీ కూతురు కొట్టడం కాదు నీ కూతురే నా కూతురు కొట్టింది ఎంత హోదా వేరే పెడితే మాత్రం నౌకరు బతుకులకి మంచి బుద్ధులు ఎలా వస్తాయి మిస్టర్ నాగరాజు మైండ్ యువర్ వర్డ్స్ చంటి తల్లి నీ కూతురు అయితే మా అమ్మ ఏని కూతురు మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక మాట అన్నట్టు తెలిసింది అడిగాడు బాబు నౌకర్లు ఆ మాట ఎలా తింటున్నాను మా తాత మాజీ నౌకరు అయితే నువ్వు ఇప్పటి నౌకరు ఇప్పటి నౌకరు మాజీ నౌకరు నౌకరు అని పిలవటం మీ నౌకరు వంశానికి అప్రతిష్ట వెళ్ళి మిరపకాయలు దించే కార్యక్రమం చూసుకోండి అలాగే నాన్న నేను వచ్చేస్తాను వచ్చేయమ్ జాగ్రత్త తుమ్ము తుమ్ముకుండా దంచాలి అబ్బాయి అది పిచ్చిది నన్ను కొట్టింది ఉండమ్మా నేను కొడతాను అల్లుడా అమ్మగినగుడా ఎంత నీయమని పొగడా మావంటి మామల యముడా నన్ను అమ్మటి మగుడా ఎంత నీ ఏమని పగడా మావంటి మామల యముడా మమ్ము బ్రోవరా అల్లుడుగారు జిందాబాద్ అల్లుడుగారు జిందాబాద్ అల్లుడుగారు జిందాబాద్ అల్లుడుగారు జిందాబాద్ గొప్ప చూసి కొంతవాడు రాసి ఇస్తుమే బాబు చిప్ప చేతి వచ్చిన నీ భజన చేస్తుమే కన్న ఏడు కూతురున్న కన్న తండ్రినే గురుణ చూపి కొన్న చెరను తీర్చదావయ్యాయినా అల్లుడా అమ్మటి మగుడ ఎంత నీయమని పొగడ మా వంటి మామల యముడా మమ్మ బ్రోవరా అల్లుడుగారు జిందాబాద్ అల్లుడుగారు జిందాబాద్ Thank you.
వస్తీకి అందిరయ్యమా దండగైన మెండుగానే విందు చెయ్యమా అలక పాంపు ఎక్కితే నీ కాళ్ళు పట్టమా కనక వస్తు వాహనాలు కానుకేయమా అల్లుడ అమ్మటి మగుడ ఎంత నీ ఏమని పొగడ మావంటి మావల ఎవడా మమ్ము బ్రోబరా అల్లుడుగారు జిందాబాద్ అల్లుడుగారు జిందాబాద్ అల్లుడుగారు జిందాబాద్ అల్లుడుగారు జిందాబాద్ అమ్మడి మొగుడ జిందాబాద్ అమ్మడి యముడ జిందాబాద్ పంటల పంట జిందాబాద్ పంటల కంట జిందాబాద్ 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 నిన్ను వంటగదిలోకి ఎవరు రమ్మన్నారా? ఒకటి రమ్మనేది ఏమిటయ్యా? ఇది నా అల్లుడు గారి కొంప. అల్లుడు గారు అల్లుడు గారు అనే ఆ తప్పుడు కూతురు కోయితుంటున్నాను. ఇప్పుడు వస్తే వచ్చావు కానీ ఇంకెప్పుడు ఈ గదిలో పో బయట. బయటకు వెళ్లాల్సిన కర్మ నాకేం కాలేదు. నా చేతి పాకం నల భీమ పాకం తీర్చున్నారు. బై నలుడు భీముడు నీలాగా ఎండు నక్కలాగా ఉండరు. భీముడు నీలాగా దుఃఖలాగా ఉంటాడేమో, నలుడు నాలాగే ఉంటాడు. ఆయన నా ప్రాణం పోయిన ఈ వంటగది నుంచి బయటకు పోను, ఏం చేస్తావు చేసుకోబా. హలో ఇదిగో ఒక్క దెబ్బతో మెడక ఎగిరిపోతుంది తెలుసు. అంటే పర్సనాలిటీ ఉంది కదా కొట్టడానికి వస్తావు, ఒక్క దెబ్బతో నీ తలకాయ ముక్కలు ముక్కలు చేస్తావు. నువ్వు నన్ను కొట్టేంత మొదలన్నమాట. అయ్యో మామూలు, ఆఫ్టర్ ఆల్ వంట పనికి ఎందుకు ఇలా తంటాలు పడతారు? ఇంకా మీరు చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి సెక్రటరీ? వాట్స్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్? గొడ్ల చావిడి శుభ్రం చేయట. గొడ్ల చావిడి శుభ్రం చేయట. గొడ్ల చావిడి శుభ్రం చేయాలి. గొడ్ల చావిడి శుభ్రం చేయాలి. నా వంశం ఏమిటి, నేనేమిటి, నన్ను గొడ్ల సావిడి శుభ్రం చేయమంటావా? గొడ్ల సావిడి శుభ్రం చేసినందుకు ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయి? పది మార్కులు ఎక్కువ. పది మార్కుల గొడ్ల సావిడి శుభ్రం చేయటంలో మా వంశానికి పెట్టింది పేరు. పట్టుకో. వంశం అంటే అలా ఉండాలి. మరి మీ వంశం దేనికి పేరు? వంట చేయటం. వెరీ గుడ్. మాకేం అభ్యంతరం లేదనుకోండి. పోతే చికెన్ రోస్ట్ చేసేటప్పుడు మాత్రం కాస్త ఉప్పు కారం తగ్గించాలి, లేకపోతే మిమ్మల్ని రోస్ట్ చేయాల్సి ఉంటుంది. సారీ సారీ. కమాన్ రండి. చికెన్ రోస్ట్ చేయాలి. చెత్తయ్యా, నేను చెత్తయిన అదత్తయ్యా. మీ కోడళ్ళత్తయ్యా జాజిమల్లిని. జాజిమల్లివా? అయ్యో నువ్వు గండు పిల్లివి. గండు పిల్లి? గండు పిల్లిని అత్తయ్యా. అత్తయ్యా కాఫీ తీసుకోండి. అత్తయ్యా మా అమ్మ ఒకదు కాదు, సారీ సారీ, మా అత్తయ్య ఒకదు. మీకోసం స్పెషల్ గా చేసి తీసుకొచ్చాను అత్తయ్యా. అవునా? మరైతే ఇందులో కారం వేసా? అయితే నాకు కారమే కావాలి. కారం కావాలి. కారం డబ్బాతో వచ్చేసా? అది కాదు నాన్నా, అత్తయ్య కాఫీలో కారం. అత్తగారు కాఫీలో కారం వేయమంటే కారం వేయాలి, గడిద గుడ్డ వేయమంటే గడిద గుడ్డ వేయాలి. అలాగే అలాగే. చాలదు. చాలదా? అయ్యయ్యో చాలదు. కారం ఎక్కువ వేస్తే కాఫీ తీయగా ఉంటుంది. అవునా? అయితే లేవండి. ఇది మీరు తాగాలి. మీరే తాగాలి, లేకపోతే ఏడుస్తా. ఏమైంది? వీడు కాఫీ తాగమంటే తాగట్లేదు. ఎందుకు తాగట్లేదు బాబు గారు?
అమ్మగారు కాఫీలో కారం కలిపి తాగమంటున్నారు. అవును, కాఫీలో కారం కలిపి మిమ్మల్ని తాగమంటున్నారు. కారం కాఫీ మంచిది కదా ఆరోగ్యానికి. అది లేదు, మా అమ్మగారు కారం కాఫీ ఇచ్చినా ఉప్పు కాఫీ ఇచ్చినా మీరు తాగి తెరాల్సిందే. అలా తాగారనుకోండి ఎక్స్ట్రా 25 మార్క్స్ ఈచ్. 25 మార్క్స్ ఈచ్. ఎస్, పాతిక మార్క్స్. పానకం తాగినట్టు తాగాలి. పానకాల స్పందనా తాగాలి. తగడ అవసరమైతే బాగా బాత్రూమ్కి వెళ్ళొచ్చు. ఇంకేసేయాలి. ఏంటి తగడే. ఏమిటి నాన్న? ఇక్కడ ఫోటోలు చూస్తూ కళ్ళ గంటరావా? అక్కడ మేడ మీద అల్లుడు గారు ఒంటరిగా ఉన్నాడు. ఆ నాగరాజు గారు కూతురు వెళ్ళి ప్రేమిస్తుందో ఏం కర్మం? వెళ్ళు 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 వెళ్ళు, నువ్వు వెళ్ళి అబ్బాయి గారిని ప్రేమించు ముందు. ఆ చంటి తల్లి కన్నా నేనే ఎక్కువ ప్రేమించగలను. అది ఎక్కడ చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళి చెయ్యి. ఏ, నాకేమైనా భయమా? ఇప్పుడు వెళ్ళి ప్రేమిస్తాను చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో వాసు. హాయ్ చంటి తల్లి. వాట్ ఏ వండర్ఫుల్ కోయిన్సిడెన్స్. నీకు నిండు నూరేళ్ళ ఆయుష్. ఎందుకో తెలుసా? సరిగ్గా ఈ క్షణంలో నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. నా ప్లేస్ ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో. నిజేంటి? నీ మీద తొట్టు, మీ నాన్న మీద తొట్టు. బండి చక్రాలు లాంటి నీ కళ్ళు నన్ను చక్రీలు కొట్టిస్తున్నాయి. మెత్తటి ఫోమ్ రబ్బర్ లాంటి నీ బుగ్గలు మమ్మల్ని అందుకో నన్ను ఉవ్విల్లు. తర్వాత పోస్ట్ పోన్ చేయి. జాజిమల్లి కాదు, జంగు పిల్లి. మనల్ని తనే విధంగా చూసిందంటే రెక్కి రెక్కిస్తుంది, రెక్కి రెక్కిస్తుంది. దాక్కు మనసు కిందకి. మనిద్దరం తర్వాత ముందు దాక్కు. ఏం చేస్తున్నావు? నీ కోసమే తప్పు చేస్తున్నా. నా ప్లేస్ ఏం చేస్తుందో. నిజం, నీ మీద తొట్టు, మీ నాన్న మీద తొట్టు. బండి చక్రాలు లాంటి నీ కళ్ళు నన్ను చక్రీలు కొట్టిస్తున్నాయి. మెత్తటి ఫోమ్ రబ్బర్ లాంటి నీ బుగ్గలు మమ్మల్ని అందుకో నన్ను వీళ్ళూరిస్తున్నాయి. గీత వద్దంటే కుదరదు. నా పద్దులు రాస్తుంది సెక్రటరీ, పైగా మిలిటరీ ఆయన కూతురు. మన ఇద్దరు ఇక్కడ చూసిందంటే గన్నెత్తి డామ్ డామ్ అని పేల్చేస్తుంది. ఎలాగే ఉంది డాక్టర్ సరిన్యం? మంచం కింద దూరు దూరు దూరు. మన ఇద్దరు తర్వాత ముందు దూరు దూరు తల్లి, కిందకి దూరు దూరు దూరు. కమింగ్ ప్లీజ్, కమింగ్ కమింగ్. ఓ యూ గీత, హౌ ఆర్ యూ? హార్టీ వెల్కమ్ టు యూ. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు? నేనా? ఎవరితో మాట్లాడలేదు. అదే ఏమి లేదు. మంచం కింద రెండు పంది కుక్కలు చేరినాయి. ఒకటి లావు పంది కుక్కు, ఒకటి సన్నటి పంది కుక్కు. వాటిలో వాటికి పడక ముష్టియుద్ధం చేస్తున్నాయి అంతే. మరి ఒంటరిగా ఏం చేస్తున్నా? ఒంటరిగా ఏం చేస్తాను? నీ తపస్సు, నీ ధ్యానం, నీ పారాయణం, గీతాపారాయణం. చక్రాలు లాంటి నీ కళ్ళు నన్ను చక్రీలు కొట్టిస్తున్నాయి. ఫోమ్ రబ్బర్ లాంటి నీ బుగ్గలు మమ్మల్నందుకో నన్ను ఉవ్విళ్ళు ఉరుస్తున్నాయి. ఏ అర్థమైన పంది కుక్కలు? గీత నీతో మాట్లాడదు. ఏంటి? అట్టాంటి కోడగాన్ని కానులే బుచ్చమ్మో. అట్టాంటి జిట్టాంటి కో
తోడగాండి కానులే బుచ్చమ్మో, గంగడోలు సింగారం వత్తులే అచ్చమ్మో, మారో బుచ్చమ్మ మారో 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 బుచ్చమ్మ మారో మారో. పొగరాన్ని సెగ పెడుతోంది, ఎగబడుతోంది కలబడుతోంది పగబడుతోంది సెగ పుడుతోంది. సబిల్లితో రవె జంగిలి భమ, సబిల్లితో రవె జంగిలి భమ. అట్టాంటి ఇట్టాంటి కోడగాన్ని కానులే బుచ్చమ్మో, మారో బుచ్చమ్మో మారో మారో మారో. సరిహద్దే రద్దంటూ చెరి తెస్తుంది, మరిపిస్తుంది చెరిపేస్తుంది ముగ్గేస్తుంది అగ్గేస్తుంది. ఎందుకే నీకు కంగళ అట్టాంటి ఇట్టాంటి కోడగాన్ని కానులే బుచ్చమ్మో, గంగడోలు సింగారం వద్దులే అచ్చమ్మారో బుచ్చమ్మో మారో మారో మారో. ఇదేమిటి నిజంగానే సెటప్ అయిపోతున్నారు? నిజంగా సెటప్ కావడం కాకపోతే ఎందుకేంటి తంటాలు? మా నాన్నగారికి తెలిసిందంటే. ఎవరు ఆ గంకింగ్ గుళ్ళు గుళ్ళు బాబోయ్? అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈ ఒళ్ళు కూడా నా దగ్గరే పెట్టుకుందామని వాసు. పాపం కదా తాపం, తాపంలో ఉన్నాను వదిలేస్తే పాపం. గుడ్ నైట్. ఏమిటయ్యా పని పాట మానేసి తీరిగ్గా పంచాంగం చూస్తూ కూర్చున్నావు? మా అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నా. అవునులే, చిన్నబాబు గారు నా అల్లుడు అవుతున్నారని తెలిసి మీ అమ్మాయికి వెంటనే వేరే సంబంధం చూసావన్నమాట. ఎంత అజ్ఞానంలో ఉన్నారండి, వేరే సంబంధం చూడాల్సిన కర్మ నాకు కాదు మీకే. నాకేమిటయ్యా, అల్లుడు గారు మా అమ్మాయిని గౌడంగా ప్రేమించేశారు. అల్లుడు గారు మా అమ్మాయిని గాఢంగా ప్రేమించడమే కాదు, రాత్రి డ్యూయట్లు కూడా పాడాడు. ఎవరిది అజ్ఞానమో ఇప్పుడు తెలుసుకో. నిన్న రాత్రి అల్లుడు గారు డ్యూయట్లు పాడింది మా అమ్మాయితో, ఇక నువ్వు నోరు మూసుకో. ఆ పని తమారు చేయండి. నిన్న రాత్రి అల్లుడు గారితో డ్యూయట్లు పాడింది ముమ్మటికి మా అమ్మాయి. ఇదిగో కొట్టారంటే కిలో రక్తం కక్కుతావు. ఏంటది, పర్సనాలిటీ ఉంటే మీద పడి కొట్టడమేనా? లేకపోతే పర్సనాలిటీ లేకపోతే ఊరికే వాగేయటమేనా? నిన్న రాత్రి మా అమ్మాయిని స్వయంగా నేనే అల్లుడు గారి గదిలోకి పంపించొచ్చాను, ఇక నన్ను డబాయించుకో. అయితే
నిన్న రాత్రి మీరు మీ అమ్మాయిని గదిలోకి పంపించారన్న మాట. పంపించానయ్యా, నా కూతురు నా అల్లుడు నా ఇష్టం. నేనిట్ట అంటున్నాను ఏమనుకోకండి, మీది ఉత్త కుక్క బుద్ధి అండి. కుక్క ఎన్ను నక్క నిన్ను కొట్టవుటా కారు కొట్టవుటా? ఏమిటి నన్ను నక్కంటావా? నన్ను కుక్కలంటావా? నువ్వు కుక్క, నువ్వు నక్కవే, నువ్వు కుక్కవే, నువ్వు నక్కవే, నువ్వు నక్కవే. ఆగండి 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 ఆగండి. ఏమిటి మామగారులు ముద్దు ముద్దుగా అరుచుకుంటూ కరుచుకుంటున్నారు, వాట్స్ ద మ్యాటర్? ఏముంది చిన్నబాబు, ఈ గరుడాచలం అయిందానికి కాందానికి ఊక కోతగా గెంతుతూ ఉంటాడు. అది మామూలే కదా. అది కాదు చిన్న, నువ్వు ఆగవయ్య. చిన్నబాబు, మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని ఒక్క మాట చెప్పండి, నోరు మూస్తాడు. చిన్నబాబు గారు, మీరు మా అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారని, మా అమ్మాయిని మీరు చేసుకోబోతున్నారని ఆ ఒక ముక్క చెప్పండి, చతికల పడతాడు. చెప్పొచ్చు మామగారు, కాకపోతే దీనిలో చిన్న పాయింట్ ఆఫ్ కన్ఫ్యూషన్, లిటిగేషన్ ఉంది. ఏమిటి బాబది? ఏం లేదు, మీరిద్దరూ మాకు ఒకే విధంగా సర్వీస్ చేస్తూ ఒకే మార్కులు సంపాదించుకున్నారు, అలాగే మీ అమ్మాయిలిద్దరు కూడా నన్ను ఒకే విధంగా ప్రేమిస్తూ ఒకే విధంగా మార్కులు సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలుసుకోవాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ వే అవుట్. ఏమిటి బాబు? ఏముంది హెడ్ అండ్ టెయిల్ బొమ్మ బొరుస? తప్పదంటారా? తప్పదు. నేను వస్తానులే బాబు. ఇదిగా నీ దగ్గర చెల్లెలు ఉందా? లేదా చిచ్చబా, నీ దగ్గర నా దగ్గర ఉందలేండి. మాంగారు 10 రూపాయలు సరిపోతుంది కదా? సరిపోతుంది బాబు. ఆ థెరపీ బాబు, బొమ్మ పడితే మా చంటి తల్లి, బొరుసు పడితే ఆయన కూతురు జాజిమెల్. అయినా బొరుసు ఎందుకు పడుతుంది బాబు, బొమ్మే పడుతుంది. ఏది పడ్డా నా మెడకే కదా పడేది గుది బండ. ఇదిగో ట్రిక్కులు చేయమాక న్యాయంగా. నువ్వు నోరుమై నోరుమయండి. మీరేయండి. పిట్టాలని కొట్టండి, కొట్టేస్తాను. ఏ సార్? హలో మామగారు, యువర్ మోస్ట్ వెల్కమ్. మోస్ట్ ఏమిచ్చిన బాబు, వారిని మామగారు అంటారు ఏమిటి? అవును మామగారు, నన్ను మామగారు, ఆయన్ని మామగారు అంటారు ఏమిటి బాబు? మిస్టర్, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఉందండి. ఉంటే సరిగా ఉపయోగించావా? ఉపయోగిస్తున్నాయండి. కానీ ఇక్కడ ఏమైందంటే, బొమ్మ పడితే చంతి తల్లి, బరుసు పడితే జాజమల్లిన, ఆ రెండు వాళ్ళిద్దరికి పనిచేస్తే నిన్నే ప్రేమించుకొచ్చుంటుంది మా అమ్మాయి కదా. ఆగబోయా, అసలు నువ్వెవరువో, నువ్వేం మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావట్లేదు. నాకు తెలవగడుగుతాను, మీ అమ్మాయికి నా అల్లుడు అప్పుడే అనుకో, మా అల్లుడికి ఉన్న సంబంధం ఏంటండి? సంబంధమా? కూతురికి అల్లుడికి సంబంధం ఉంటుందయ్యా? మా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చాడు వాసు. ఓ శుద్ధ కదా, చిన్నబాబు గారు మా అమ్మాయిని ఇంతకంటే గాఢంగా ప్రేమించారు, పైగా వీళ్ళిద్దరు ప్రేమ సర్వీస్ 2 సంవత్సరాలు. బాలయ్య తగ్గు, మీ అమ్మాయి సర్వీస్ కాడికి మా అమ్మాయి సర్వీస్ కి 3 నెలల సీనియారిటీ ఉంది. షట్ అప్. మీరు మీ అమ్మాయి ప్రేమల సీనియారిటీ గురించి మాట్లాడితే మీకు నేను ఇంకో విషయం చెప్తాను. మా అమ్మాయి ప్రేమకి 3 సంవత్సరాల సీనియారిటీ కాదు, ఇంకొక ప్రయారిటీ కూడా ఉంది, 3 నెలల కడుపు. వెరీ గుడ్, అయితే నాకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్? నువ్వు చేసిన ఈ ఘనకార్యం తెలుసుకుని ఇవాళ అటో ఇటో తేల్చేద్దామని వచ్చాను. మర్యాద మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? ఏమిటయ్యా నీ డబ్బాయింపు? ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ముందు మామగారు, అది ఎట్లాగో తర్వాత చేయాలి, ముందు నేను చెప్పేది వినండి. ఏదో వాళ్ళు బలవంతం చేశారు కాబట్టి అల్లుడుగా నటించాను, కానీ హృదయపూర్వకంగా ప్రేమించింది మాత్రం మీ అమ్మాయిని. చెప్పు. చెప్తాను. అల్లుడు గారు, నేను మీ చిన్నబాబు గారిని, మీ అల్లుడిని కాదు. మైండ్ యువర్ డర్టీ టంగ్స్ యూస్ కౌంట్. బాబు ఏమిటి ఏమిటి? ఈ విషయంలో మీరే మాకు న్యాయం చేకూర్చాలి. ఏమైందయ్యా? నిన్నటి వరకు మమ్మల్ని మామగారు మామగారు అని పిలిచి, ఇప్పుడు వీరిని మామగారు అని పిలుస్తున్నారు, మాకేం అర్థం కావటం లేదు. వీరెవరు? సారీ తాతగారు, మీ పరిచయం చేయటం మర్చిపోయాను. మీరు గీత తండ్రి గారు, గన్ కింగ్. గన్ కింగ్ ఇస్ ది నేమ్. ప్లీజ్ టు మీట్ యు. వెరీ గ్లాడ్ టు మీట్ యు. బాబు గారు కూర్చోండి. బాబు గారు కూర్చోండి. బాబు గారు, చిన్నబాబు గారు నిన్నటి దాకా మా అమ్మాయిని హీరోలాగా ప్రేమించి ఇప్పుడు విలన్లాగా వెళ్ళగొడుతున్నాడు. బాబు, వాడి కూతుర్ని ఉట్టిట్టునే ప్రేమించినా నా కూతుర్ని మాత్రం గాఢంగా ప్రేమించాడు. అందుకనే మా యావనాస్తిని మీకు అర్పించి మీకు సేవకులుగా చేరాం. ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి? చూడండి వాసుకి, నేను తాతనైనా అతని నుదుటి రాతకు మాత్రం నేను బాధ్యుని కాదు. అందువల్ల అంతా అతని ఇష్ట ప్రకారమే. బాబు బాబు, మీరే ఆ మాట అంటే ఎలా చెప్పండి? మీరు సాక్షాత్తు ధర్మరాజులు, మీరు తలుచుకుంటేనే మాకు న్యాయం జరుగుతుంది. ఆ ధర్మరాజుకి జూదవాడే అలవాటైనా ఉంది, మీకు అది లేదు. మీరు అంతకంటే ధర్మరాజు. నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్ని. వాసు, పాపం వీళ్ళ స్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందయ్యా. నాకు మాత్రం ఒళ్ళు మండుతుంది. మామగారు మామగారు, మీరు తొందరపడకూడదు. మా తాతగారు ఆలోచించకుండా ఏ నిర్ణయమో తీసుకోరు. వారి నిర్ణయం విన్న తదుపరి అవసరం అనుకున్నచో మీరు దీన్ని ప్రయోగించారు. అయితే ఇది కూడా వినండి,
మీ అబ్బాయి వాసు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమే కాదు అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు మూడో నెల నిర్ణయించండి. జరిగింది తాతగారు. నాగరాజు అయ్యా గరుడాచలం అయ్యా, మీరిద్దరూ నా దగ్గర జయ విజయుల్లాగా చాలా కాలంగా విశ్వాసపాత్రంగా పనిచేస్తున్నారు కదా. చేస్తున్నామండి. నేను అభినవ ధర్మరాజునని మీరే చెప్పారు కదా. చెప్పామండి. నేను న్యాయమని మీరు ఒప్పుకుంటారు కదా. ఒప్పుకుంటామండి. మీరు ఒప్పుకుంటారు కదా. ఒప్పుకుంటామండి. సరే, మా వాసు మీ అమ్మాయిల్ని ప్రేమించాడో ప్రేమించినట్టు నటించాడో గీత విషయంలో మాత్రం కాస్త తొందరపడ్డాడు. అవును తాతగారు, కొంచెం ఎక్కువే తొందరపడ్డాను. అందువల్ల వాసు వివాహం గీతతోనే జరిపిస్తాం. ఇక మీదే ఆలస్యం. అవును గీతు, నీకు నెల తప్పిన విషయం మీ నాన్నగారి నుంచి చెప్పావు. కళ్యాణం కాలేదు కానీ ముందుగానే కక్కొచ్చేసింది. డాడీ చూసేశారు. అలాగే ఫోన్లే. ఈ విధంగా నన్న దరిద్రుల పేడ వదిలిపోయినా. డాలింగ్, నిజంగానే చంటి తల్లిని జాజిమల్లిని ప్రేమిస్తున్నావా? అంటే నీకేం బుద్ధి ఉందా లేదా? ఆ చంటి తల్లిని జాజిమల్లిని నేను ప్రేమిస్తానా? వాళ్ళకి వాళ్ళ బాబు లేరు, వాళ్ళ ముఖాలు వచ్చినాయి. ఒకళ్ళ గుర్రం ముఖం, ఇంకోటి గాడిద ముఖం. థ్యాంక్ యూ డాలింగ్. నో మెన్షన్ ప్లీజ్. మన అవుట్ హౌస్ లేదు అక్కడ. అవుట్ హౌసా? అవును. రాత్రికి మన సర్వెంట్స్ అందరూ హాలిడేస్కి వెళ్ళిపోయారు. రాత్రి 9 గంటలకు నువ్వు అక్కడికి వచ్చేస్తే మన ఇద్దరం ఏకాంతంగా ఊపిలాడుకోవచ్చు. ఓకే 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 ఓకే. రాత్రి 9 గంటలకి మన సర్వెంట్ క్వార్టర్స్. ఓకే ఓకే. అంతే. సన్మార్గంలో పోతే ఈ గతి పట్టింది. మరిప్పుడు ఏమిటి మార్గం? దుర్మార్గం. రాత్రి 9 గంటలకు అవుట్ హౌస్. తండ్రికి పట్టిన గతే కొడుకు కూడా. భయపడుకో, స్విచ్ ఆన్ చేస్తాం, లైట్ వస్తుంది. చిచ్చి, సర్వెంట్ క్వార్టర్స్ లో ఏంటి రొమాన్స్? ఏనికేం పిచ్చి పెట్టిందా? సర్వెంట్స్ రొమాన్స్ చేసుకోరా. మనం ఇప్పుడేం చేయాలి? చేయవలసి మనం కదా. పెద్దలు వస్తారు, వారు చేస్తారు, మనం చూస్తాం. పోయి కూర్చో. పెద్దలు పెద్దలు త్వరగా రండి. ఏరీ పెద్దలు. వాళ్ళు నిజంగానే కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? యూ డోంట్ వరీ మ్యాన్. వాళ్ళు నిజంగా కాల్ చేస్తారని తెలిసే నేను వేరే ద్వారా పెట్టాను. ఏమిటయ్యా, అవుట్ హౌస్ తగలబడిపోతుంటే మీరు ఇక్కడ ఖులాసాగా అనుకుంటున్నారంటే? తగలబడిపోవడమే కాదు, ఆ మంటల్లో పడి మీ ముద్దుల మనవడు చలిగాచుకుంటున్నాడు. నాగరాజు గారు, అప్పుడెప్పుడు భూపతి కొడుకు రాజాని మంటల్లో తగలబెట్టి ఇంత ఆనందంగా మందుకొట్టాం, మళ్ళీ ఇప్పుడు ఆ మిలిటరీ వాడి కూతుర్ని ఆ వాసుగాన్ని మంటల్లో తగలబెట్టి అంత ఆనందంగాను మందు కొడతాను. లేకపోతే వాడు పెట్టుకోగా పెట్టుకోగా నాతో పెట్టుకుంటాడా? 2 అగ్గిపొలలు, 1 కిరసనాలి డబ్బాతో భూపతి ఆస్తి మొత్తానికే వారసుడనే వాడిని లేకుండా చేశాను. అది 3వ కంటి వాడికి తెలియకండి.
ఇప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడి నువ్వు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. మిమ్మల్ని ఇద్దరిని చిత్రవత చేసి సెంట్రల్ జైలుకు పంపించకుండా నేనెందుకు చేస్తాను రాస్ కౌంటర్. మమ్మల్ని జైలుకు పంపించడం నీ తరం కాదురా బచ్చ. నోర్మైరా లుచ్చ ఏషావ్. ఎవరు ఏడుస్తారో ఈ టేప్ విన్న తర్వాత మీకే అర్థమవుతుందిరా. వినండి, మళ్ళీ ఇప్పుడు ఆ మిలిటరీ వాడి కూతుర్ని ఆ వాసుగాన్ని మంటల్లో తగలబెట్టి మీరిద్దరూ జాయింట్ గా జైల్లో కూర్చుని ఏడవటానికి ఈ సాక్ష్యం చాలదు. మర్యాదగా ఆ టేప్ మాకు లేదా ఈసారి మాత్రం ప్రాణాలతో బయటపడ. ఇచ్చే నాయన, లేకపోతే చప్పట్లు కొట్టి పిలుస్తావా? అవును పిలువు. చూసావుగా, వాళ్ళందరూ నీ కీలు కీలు కాలు కాలు లాగేస్తారు. మర్యాద కట్టి క్యాసెట్ క్యాసెట్ దేవుడు కూడా రక్షించలేడు. ఆగు, ఒక్కసారి తెరిచి ఆ గదిలో చూడు. మా తాతగారిని బంధించడానికి మీకు ఎన్నుకుండేలా రాస్కల్స్. మేము రాస్కల్స్ మేలే. ఇప్పటికైనా నువ్వు మీ తాతయ్య ప్రాణాలతో బయటపడాలంటే మర్యాదగా నువ్వు ఆ టేప్ ఇవ్వు. ఆ తర్వాత మీ తాతయ్య ఆస్తి దస్తావేజులు ఇస్తాడు. మీరు ఇలాంటి తప్పుడు పని ఏదో ఒకటి చేస్తారని నాకు ముందే తెలిసే నీ సంటి తల్లిని నీ జాజిమల్ని ఇద్దరిని జాయింట్ గా బంధించు. మా అమ్మాయిని బంధించే ఎక్కడ మాంగారు అమింగలుడు? అయ్యయ్యో డాడీ, అమ్మా జాజిమల్లి. అల్లుడు గారు, పోలీసులకి వెళ్ళండి, అప్పచెప్తాను. కానీ ముందు మీరు ఆసుపత్రికి వెళ్ళండి. మీరు మంటల్లో గాలిపారనుకొని మీ అమ్మగారు స్పృహ తప్పిపడున్నారు. క్విక్ ఆసుపత్రికి ఇదోమ్మ పాట ఇదే లాలి పాట ఇదో ప్రేమ పాట ఇదే జాలి పాట ఎదలే చెరువైన కథలు తీపి పాట ఇదో అమ్మ పాట. ఏమిటమ్మ అలా చూస్తున్నావు? అతను ఎవరనుకుంటున్నావు? నీ కొడుకు వాసమ్మ, నా మనవడమ్మా. అవునమ్మా, మా రాజాకు నీకు పుట్టిన బిడ్డమ్మా నా మనవడు. నీ రక్తం పంచుకుని పుట్టినందుకు నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసుకోగలిగాను.
బాబూ